వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే. నమస్తే అమ్మా. సరే, ఈరోజు మన వేదిక రొటీన్ కి భిన్నంగా ఉండబోతోంది, బికాజ్ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో వీళ్ళకి కూడా అనేక సందేహాలు, కొన్ని క్వశ్చన్స్ ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఎలాంటి సమాధానం వస్తుంది, అసలు పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేది ఎవరు, మనకు ఒక గైడ్ లైన్ చూపించేది ఎవరు, లాంటి క్వశ్చన్స్ అన్నీ వాళ్ళ మైండ్లో ఉన్నాయంట. సో అవి మీ వైపు షూట్ కాబోతున్నాయి అండ్ కొంచెం రసవత్తరంగా సాగబోతుంది. వాళ్ళకి ఓపెన్ ఫోరం అని అయితే నాకు అనిపిస్తుంది. సో లెట్ మీ సీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ టు ఓపెన్ ఫోరం. కొంచెం యూత్ కదా, హడావుడి. ఓకే, ముందుంది ముసలి పండుగ అనిపిస్తుంది, చూద్దాం. టెన్షన్ అయితే నాకు కూడా అవుతుంది. ఇక్కడ సైడ్ మీరు, అవతల సైడ్ వీరు, ఎలాంటి ప్రశ్నలు ఎలాంటి సమాధానాలు వస్తాయో వేచి చూడాల్సిందే. సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? హాయ్ సార్, నా పేరు అరుణ్. మీ దృష్టిలో దేవుడు ఉన్నాడా? ఓకే, నా దృష్టిలో దేవుడు ఉన్నాడు. సరే, నువ్వు బ్రతుకున్నావా, నువ్వు నమ్ముతున్నావా? అవును, బ్రతుకున్నాను, నేను కనిపిస్తున్నాను కాబట్టి బ్రతుకున్నాను. చనిపోయిన మనిషికి తేడా ఏంటిది? బ్రతుకున్న మనిషి వర్క్ చేయగలుగుతాడు, చనిపోయిన వాడిని ఏం చేయలేడు. అదే తేడా ఏంటిది? వర్క్ చేయకపోవడం అది కెడవర్ అంటారు. చచ్చిపోయిన మనిషిని ఏమంటారు? డెడ్ బాడీ. యువర్ మైక్రోబయాలజిస్ట్. అవును. సో కెడవర్ని ఏమంటారు? డెడ్ బాడీ. డెడ్ బాడీని కెడవర్ అంటారు. వై ఇస్ ది కాల్ కెడవర్? దెర్ ఇస్ నో ఎనీ సోల్. సోల్. ఎస్. సో సోల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ లేదు అన్నప్పుడు, సోల్ అనేది ఒకటి ఉంది అని మనకు ఏదైతే ప్రాక్టికల్గా తెలుస్తున్నప్పుడు, ఇంత యూనివర్సల్ మొత్తాన్ని కూడా రన్ చేస్తుంది, ఒక యూనివర్సల్ రిసోర్స్ అయితే ఉంటుంది కదా. యాజ్ ఎ యువర్ మైక్రోబయాలజీ స్టూడెంట్, సెల్ బాడీ గురించి నీకు తెలుసు కదా. ఎస్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియోలస్ చెప్పు. అంటే అది సబ్జెక్ట్ పరంగా మీరు అడుగుతున్నారు. నేను జస్ట్ జనరల్ నాలెడ్జ్ గా, నార్మల్ గా నాకున్న డౌట్, దేవుడు ఉన్నాడా, ఉంటే మనం ఎందుకు నమ్మాలి, దేవుడు అనేది ఎందుకు వెళ్ళాలి? నేను అదే చెప్తున్నా, దేవుడు అనేది ఒక సబ్జెక్ట్. ఓకే, మనకు తెలిసినా తెలియకపోయినా గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. సూర్యుడు ఉన్నాడా అంటే ఎస్ ఉన్నాడు అని నేను సూర్యుడు అని పిలుస్తున్నాను. సూర్యుడు అనేవాడు కనిపిస్తున్నాడు, ఉన్నాడు కాబట్టి, కనిపిస్తున్నాడు కాబట్టి ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. కానీ దేవుడు అనేవాడు కనిపించట్లేదు కదా, మనం ఎందుకు నమ్మాలి? కనపడం ఇన్ ద మీన్స్ వాట్? ఏ దృష్టిలో నీకు కనపడాలి? కంటికి కనపడాలా, చెవులకు కనపడాలా? లివింగ్ ఆర్గానిజం కాదు కదా, సో మనం ఎందుకు నమ్మాలి? ఇట్ ఈస్ ఇన్ మై వే, అది ఒక స్టోన్ మాత్రమే. స్టోన్ ని మనం ఎందుకు బిలీవ్ చేయాలి? గాడ్ ఎక్కడ? స్టోన్ లో లేడు, ఏమీ లేదు. ఇన్ హిందూ ధర్మ భగవంతుడు అంటే అర్థం ఏంటంటే 14 తత్వాలని భగవంతుడు అంటారు. అందులోపల మెయిన్గా పంచభూతాలు. ఈ పంచభూతాలని భగవంతుడు అని చెప్తారు. ఓకే, పంచభూతాలని భగవంతుడు అంటారు కదా, మరి మనం ఎందుకు అగ్గిని, వాటికి ఎందుకు పూజ చేస్తలేము? టెంపుల్కి వెళ్ళి ఒక రాయిని ఎందుకు పూజిస్తుంది? అది కూడా ఎర్త్ కంటెంటే కదా. ఎర్త్ టెంపుల్లో రాయి ఏదైతే ఉందో ఆ రాయి కూడా ఎర్త్ కంటెంటే. టెంపుల్ ఇన్ ద మీన్స్ చాలామంది పొరబడేది ఏంటంటే, గుడిలో ఒక రాయి ఉంది అని మీరు అనుకుంటారు. మరి ప్రపంచంలో అన్ని చోట్ల రాళ్ళు ఉన్నాయి, ఆ ఒక్క రాయికి ఎందుకు పూజ చేస్తున్నారు? అదే నా పాయింట్. నేను అదే చెప్తున్నాను, నేను చెప్పేది పూర్తిగా విను. గుడిలో దాన్ని రాయి అని అంటారు, కానీ ఎటుబడితే అటు తీసుకెళ్ళి మీరు సనాతన ధర్మానికి సంబంధించిన ఏన్షియంట్ టెంపుల్స్ ఎక్కడైనా వెళ్ళండి, ఒక పద్ధతి ప్రకారం చెక్కినటువంటి ఒక శిల్పానికి మాత్రమే పూజ చేస్తారు. పద్ధతి ప్రకారం చెక్కని శిల్పాలని ఎక్కడ కూడా ఏన్షియంట్ కల్చర్లో పూజలు లేవు. పద్ధతి ప్రకారం చెక్కడం, అలా చెక్కినటువంటి దానికి ప్రతిమా లక్షణము అని శాస్త్రంలో ఉంటుంది. ఆ ప్రతిమా లక్షణాన్ని పెట్టి అక్కడ యంత్రం పెడతారు. యంత్రం పెట్టి దానికి గోపురం ఉంటుంది. దాని చుట్టూ ఏదైతే 4 గదులు ఉంటాయో, 4 గోడలు ఉంటాయో, అక్కడ మంత్రం చాంటింగ్ జరుగుతుంది రెగ్యులర్గా. ఆ మంత్ర చాంటింగ్ తోటి ఏం జరుగుతుందంటే, అక్కడ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి, సౌండ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే, మన కాస్మిక్ బాడీ ఏదైతే ఉందో అది ప్యూర్ అవుతుంది. అందుకే మీరు ఎక్కడికైనా సరే, ఇప్పుడు కింద నుంచి తిరుమల ఎగ్జాంపుల్ తీసుకుంటే, కింద నుంచి కష్టపడి నడుచుకుంటూ వెళ్తారు, కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి రిలాక్సింగ్ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఉన్న కష్టం అంతా మర్చిపోతారు. అదే అరుణాచలం వెళ్ళండి, గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ మొత్తం చేశాక అరుణాచల స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక రిలాక్సింగ్ ఫీల్ అవుతారు. ఎందుకు అవుతున్నారు అంటే, అక్కడ ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది విత్ చాంటింగ్ ఆఫ్ మంత్ర. ఇప్పుడు దీని గురించి మీరు చాలా తెలుసుకోవాలి అని అంటే, మీరు సౌండ్ ఎనర్జీ గురించి, కాస్మిక్ వేవ్స్ గురించి మీరు చాలా పరిశోధన చేయాలి. కాస్మిక్ ఎనర్జీ గురించి కనుక మీరు రీసెర్చ్ చేస్తే మీకు భగవంతుడి యొక్క తత్వం ఏందో మీకు అర్థమవుతుంది. ఎందుకోసమంటే, మనం దేవుణ్ణి ఒక రాయిగానో, ఒక రప్పగానో, ఒక నీటిగానో, ఒక అగ్నిగానో, దేంట్లోనూ మనం పూర్తిగా మనం దేవుణ్ణి చూడలేము.
భగవంతుడి తత్వం ఏంటంటే ఇట్స్ ఎగ్జిస్టెడ్ ఎవ్రీవేర్, ఎవ్రీ యూనివర్సల్ రిసోర్స్. ఒక చిలుకకు ఆహారం వస్తుంది, ఒక అడవిలో ఉండే ఒక పులికి ఆహారం దొరుకుతుంది, ఇక్కడ నీకు నీ జీవితం ఒక లక్షణంగా మారుతుంది. ఇదంతా కూడా యూనివర్సల్ బయాలజికల్ ఫంక్షన్ నడుస్తుంది. ఈ ఫంక్షన్ మొత్తం నడిపిస్తుంది ఎవరు అంటే దెర్ ఈజ్ సమ్ రిసోర్స్ గాడ్ విచ్ ఈజ్ అన్నోన్ ఫ్యాక్టర్, ఎవరికి ఎంత రీసెర్చ్ చేసినా దొరకనిది. నేను అందుకే నీకు మైక్రోబయాలజీ నీకు అర్థమవుతుంది అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియోలస్ అని అడిగాను. అంటే మన శరీరం గురించి శాస్త్రవేత్తలు అంతా రీసెర్చ్ చేశారు, పలానా మెడిసిన్ వేసుకుంటే రోగం జ్వరం తగ్గుతుంది, పలానా మెడిసిన్ వేసుకుంటే వాత అగ్రివేట్ అవుతుంది, ఏదోదో అన్నీ చెప్తున్నారు. కానీ ఏ సైంటిస్ట్ అయినా సరే, ఇక్కడ ఫార్మాసిస్ట్ ఉన్నారు మీరు, ఎవరిని అడిగినా సరే ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియస్ చెప్పండి అంటే ఎవరు చెప్పరు. డిఎన్ఏ ఫంక్షన్ ఏంది ఎవరైనా చెప్పండి అంటే ఎవరికి తెలియట్లా. సో అట్లాగే భగవంతుడి గురించి ఇప్పటికీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. మన ఋషులు ఏం చేశారు అని అంటే రీసెర్చ్ చేశారు. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ విత్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అని అక్కడి వరకు వాళ్ళు కనుగొనగలిగారు. ఫైవ్ ఎలిమెంట్స్ ఏంటి? ఎర్త్, వాటర్, ఐదర్ ఇది, సో నీళ్లు, పంచభూతాలు అంటారు. సో ఈ పంచభూతాలలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ పంచభూతాల్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే మనం అద్భుతమైనటువంటి శక్తివంతులం అవుతాము. ఈ యూనివర్సల్తో మనం కనెక్ట్ అవ్వాలంటే పంచభూతాలని మనము ఆరాధించాలి, వాటిని మనం ఎలా రీసోర్స్ వాడుకోవాలో చేస్తే చాలు అనేది మనకు చెప్పడం వల్లనే మనకు ఋషులు ఏం చెప్పారు, ఇప్పుడు పంచభూతాలు మనం గుళ్ళోకి వెళ్తాం, శివలింగం ఉంది, అదేంటిది? పృథ్వీతత్వం. నీళ్లతో అభిషేకం చేస్తామా లేదా? అది జలతత్వం. మంత్రం చెప్తామా లేదా? అది ఆకాశతత్వం. అగ్నితోటి హారతిస్తావా లేదా? ఏందది? ఫైర్, ఫైర్ తత్వం. అట్లాగే ప్రాణాయామం చేయమంటారు. పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటారు? ప్రాణాయామం అంటారు. అంటే ఎయిర్, వాయు, ప్రాణవాయు ఎలిమెంట్. ఇలా వీటన్నిటిని అనుసంధానం చేసేదే భగవంతుని గురించి మనం తెలుసుకోవడం. సి, మన శక్తి ప్రకారము భగవంతుడు ఉన్నాడా లేదా అని చూసే బదులు మన లోపల జీవం ఉందా లేదా, మనం జీవ ప్రకారంగా, యూనో నీ పేరేంటి? అరుణ్. అరుణ్, నువ్వు కూడా దేవుడివి తెలుసా? యాక్చువల్లీ నీ శరీరం మీద ఉండేటువంటి జీవాలకు నువ్వు దేవుడివి తెలుసా? అది ఓకే సార్, ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా అని. మీ నేను ఇవన్నీ చెప్పాక నువ్వు చెప్పాలి దేవుడు ఉన్నాడా లేదా. నా దృష్టిలో అయితే లేడు అని నేను నమ్ముతాను. లేడు అనుకో, అదే మీకు మీ దృష్టిలో ఉన్నాడు అనుకుంటారా? నేను నమ్మించే ప్రయత్నం చేయను. నమ్మించమని నేను అనట్లేదు సార్, నాకు ఉన్న క్వశ్చన్ అది. నా దృష్టిలో నాకు భగవంతుడు ఉన్నాడా లేదా అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకు భగవంతుడు ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా కొంతమందిని చూశాను, వాళ్ళు దేవుణ్ణి విపరీతంగా నమ్ముతారు, కాకపోతే వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. నార్మల్గా నమ్మని వారికి ఎందుకు వస్తలేవు? దేవుడు ఉన్నాడా ఉన్నాను అట్లేదు సార్, ఇప్పుడు ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? కరెక్ట్ నువ్వు చెప్తుంది. కష్టాలు అనేటివి కర్మఫల ప్రకారంగానే ఎవరికైనా వస్తాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, సరే. ఇప్పుడు మన భారతదేశంలో అత్యధిక న్యాయ వ్యవస్థ ఉందా లేదా? చట్టాలు ఉన్నాయా లేవా? న్యాయమూర్తి ఉన్నాడా లేదా? మరి ఒక గొప్ప న్యాయమూర్తి ఉండి ఇన్ని చట్ట వ్యవస్థలు ఉండగా క్రైమ్స్ ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? క్రైమ్స్ ఎందుకు ఆగట్లే? లూప్హోల్స్ బాగున్నాయి, లూప్హోల్స్ ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క యూనివర్సల్లో భగవంతుడు అనేటువంటి శక్తి ఏదైతే ఉందో కర్మ ప్రకారంగా కర్మ ఫలితాలు అందరికీ ఇస్తూనే ఉంటారు. నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, నాకు కర్మఫలం తగ్గించమని చెప్పి ప్రయత్నం చేయడమే, కానీ కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. హేయం దుఃఖం అనాగతం, ఏంటి హేయం దుఃఖం అనాగతం? ఇది పతంజలి యోగ సూత్రంలో చెప్పారు. నువ్వు నిజంగా నీ జీవితంలో అనుకుంటే నీ కష్టాలన్నింటి నుంచి కూడా నువ్వు బయటకు రావచ్చు, దూరం అవ్వచ్చు. నువ్వు దాని గురించి ఎంత ప్రయత్నం చేస్తున్నావు అనేది ముఖ్యం. ఒకటి, భగవద్గీత కృష్ణుడు మొత్తం చెప్పినప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఒక్కటే చెప్పాలి, ఏముంది? నన్ను పూజించు, నేను నిన్ను కాపాడతా అని చెప్పొచ్చు. కానీ 700 శ్లోకాలు ఎందుకు చెప్పాడు భగవంతుడు కృష్ణుడు? అందులోపల ఒక్కటే చెప్పాడు, ఏ యత అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణమ్మ అని. ఎవరైతే గనక నన్ను అంటే అనన్య భావన అనన్యాశ్చింతయంతో మాం ఏజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎవరైతే గనక అనన్య చింతన లేకుండా నన్నే ఎవరు కొలుస్తారో వాళ్ళ యోగమును క్షేమమును నేను చూసుకుంటాను అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు ఈ మాట చెప్పాడు. కానీ అదే కృష్ణుడు తస్మాత్ యుద్ధస్వ కౌంతేయ అని చెప్పాడు. అంటే నువ్వు యుద్ధం చేయు అని చెప్పాడు. నువ్వు యుద్ధం చేయకుండా నన్ను పూజిస్తూ కూర్చోమని చెప్పలే అక్కడ, అవునా కదా? కృష్ణుడే 2 మాటలు చెప్పాడు. అంటే ఈ యూనివర్సల్లో నువ్వు భగవంతుణ్ణి విశ్వసించు, భగవంతుణ్ణి నమ్ము, నీ యొక్క స్వీయ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, భగవంతుడు నీతోటి వస్తాడు. నీకు దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మంచి కథ చెప్తాను.
కష్టాలు వస్తున్నాయి, దేవుడు లేడు కదా అని. అంటే ఒక అడవిలో ఒక బాటసారి ఒక నలుగురు తన భార్య ఇద్దరు పిల్లలతో తను కలిసి ఒక ఎడ్ల బండిలో వెళ్తున్నాడు ఇన్ పాస్ట్ టైమ్స్. సో చిమ్మని చీకటి అవుతుంది, దాదాపు 4 గంటలు అవుతుంది. ఆ టైంలో ఏం జరిగిందంటే వర్షపు బురదలో ఆ రథ చక్రం ఇరుక్కుపోయింది, ఇది ఎడ్ల బండి యొక్క చక్రం ఇరుక్కుపోయింది. వీడేం చేయాలి అప్పుడు? నువ్వు అదే పొజిషన్లో ఉన్నావు, నువ్వే బాటసారివి, నువ్వేం చేస్తావు చెప్పప్పుడు? అందులో నుండి నా హ్యాండ్ స్టోన్ లేపడానికి ట్రై చేస్తావు కొంచెం. సో వాడేం చేశాడు అంటే నీలాగా చదువుకున్నాడు కాదు వాడికి, వాడికి దేవుడు ఏది తెలియదు వాడికి. వాడు కేవలం దేవుడిని మూఢభక్తిగానే పూజ చేస్తూ ఉంటాడు. వాడేం చేశాడు, ఎద్దులను కొడతా ఉన్నాడు. బికాస్ వాడి దృష్టిలో ఏంటంటే ఈ 2 ఎద్దులు మాత్రమే నన్ను తీసుకుపోతాయి అని చెప్పి కొడతానే ఉన్నాడు. ఎంత కొట్టినా ఎద్దులు లాగుతున్నాయి కానీ అది చక్రం బయటకు రావట్లే. అప్పుడు చీకటి అయిపోయింది, వాడు ఏడుస్తున్నాడు, బయటకు వచ్చాడు. నేను తీర్థయాత్రలకు బయలుదేరాను, దేవుడు ఉన్నాడని బయలుదేరాను, దేవుడి కోసం అని బయలుదేరాను, ఇంకొంతసేపు అయితే ఏ పులియో ఏ నక్కనో వచ్చేసి నా పిల్లల్ని చంపేస్తారు, ఏడవడం స్టార్ట్ చేశాడు. వాడు ఏడవడం కాకుండా యజమాని ఏడుస్తున్నాడని చెప్పి అప్పటిదాకా దెబ్బలతోటి రక్తం కారుతున్నటువంటి ఆ ఎద్దులు కూడా ఏడుస్తున్నాయి. ఇక్కడ ఏంటి, అజ్ఞానం అనేది ఒకటి ఉంది. వాడు ఇంకా నేను చచ్చిపోతున్నాను అయిపోయింది అని దేవుడిని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఏంది వీడు నమ్మట్లేదు కదా, దేవుడు అయిపోయింది ఇంకా నమ్మకం పోయింది. ఎందుకు, ఇంకేంది నేను చచ్చిపోబోతున్నా, పుల్ల సౌండ్ వినిపిస్తుంది, చీకటి పడితే నేను చచ్చిపోతాను, వాడికి అదే ఉంది. అప్పుడు దేవుడు ఏం చేయడు, తిట్టడం స్టార్ట్ చేశాడు. నువ్వు ఉన్నావు అనుకున్నా నువ్వు లేవు, నువ్వు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నువ్వు లేనే లేవు, నువ్వు వేస్ట్, అసలు తీర్థయాత్ర లేవు, ఏం లేవు, నీ అంత రాళ్ళు రప్పలు అని తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరే నన్ను ఎందుకు రా తిడుతున్నావు, నేనేమన్నా అన్నానారా నిన్ను అంటే, నువ్వే అనడమే నీకోసమే బయలుదేరినా, నన్ను కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పేశానంటే, నేనేం నేను చేశాను, ద్రోహం ఏం చేశానంటే, అదిగో రథచక్రం ఇరుక్కుపోయింది, ముందు పోవట్లేదు, నేను ఎద్దులు ఎంత కొట్టినా పోవట్లేదు అంటే, అవునరా నీకు నేను ఎడ్ల బండి తయారు చేసుకునే నాలెడ్జ్ ఇచ్చాను, చక్కని భార్య ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, నీకు 2 తోలేయడానికి 2 ఎద్దుల్ని బలంగా తయారు చేసి ఇచ్చాను, నువ్వెక్కడ ఏం, నువ్వు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నావు. ఏంటంటే నీ లోపల ఒక బలం ఉంది, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దిగు ఆ ఎడ్ల బండికి నీ భుజం పెట్టు, తట్టు గట్టిగా తట్టు, నువ్వు వద్దన్నా నువ్వు కొట్టకున్నా ఆ ఎద్దుల్ని తీసుకుపోతాయి అని చెప్పాను. కానీ వాడు సరే అని చెప్పి తట్టాడు, దేవుడు మాయమైపోయాడు. దేవుడు అప్పుడు చెప్పాడు, రియలైజ్ ఏంటంటే గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ వే ఎవ్రీవేర్. నీ ఫ్రెండ్ రూపంలో నీకు దేవుడు ఉన్నాడు, నీకు భవిష్యత్తులో వచ్చి నీ భార్య రూపంలో దేవుడు ఉన్నాడు, నీకు చదువు చెప్పిన గురువు రూపంలో నీకు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నీకున్నటువంటి ఈ మిత్తు పోగడానికి నా రూపంలో దేవుడు ఉండొచ్చు, భగవంతుడు నీ లోపల కూడా ఉన్నాడు. నీకు విషయం తెలుసా, నీ శరీరంలోనే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ జీవులు నువ్వు తినే ఆహారం మీద బతుకుతున్నాయి. విషయం తెలుసా నీకు, అవి బతుకుతున్నాయి కాబట్టి నువ్వు బతుకుతున్నావు. నువ్వు చనిపోయేవనుకో అవి నిన్ను తినడం స్టార్ట్ చేస్తాయి. తెలుసా విషయం, అవునా కాదు? సో నువ్వు ఉన్నావా లేదా అనేది వాటికి అనవసరం. ఉదాహరణకి నువ్వు క్యారెట్ తింటున్నావు, నీ క్యారెట్లో ఏమి గుణాలున్నాయి ఏం కథ అనేది నీకు అనవసరం. క్యారెట్లో వైటమిన్ అనేది దేవుడు గుణం అనుకుందాం. నీ క్యారెట్ ఏందో నీకు తెలియదు, బీట్రూట్ ఏందో తెలియదు, నువ్వు తినే ఆహారాలన్నీ తింటున్నావు, కానీ నీ లివర్ వాటికి సంబంధించి అన్నీ చేంజ్ చేస్తుందా చేంజ్ చేయదా, వాటిలో ఏ వైటమిన్స్ కావాలో తీసుకుంటుందా తీసుకోదా, దానికి నువ్వు ఏమైనా ఆర్డర్ చేస్తున్నావా? డూ యు నో యువర్ నీ లివర్కి సంబంధించిన ఫంక్షన్ మొత్తం నీకు తెలుసా? తెలుసా? నీకు తెలియనంత మాత్రమే నీకు లివర్ ఉందంటావా లేదంటావా? ఉంది. నీ హార్ట్ ఫంక్షన్ ఏందో నీకు మొత్తం తెలుసా? తెలియదు. బట్ నీకు హార్ట్ ఉందంటావా లేదంటావా? అట్లాగే భగవంతుని యొక్క తత్వం మొత్తం మనకు తెలియదన్నంత మాత్రమే భగవంతుడు లేడని మనం చెప్పకూడదు. అంటే మనం మన హార్ట్ని చూడగలుగుతాం కదా, అది ఎక్స్పీరియన్స్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు నువ్వు గాడ్ని, నువ్వు నీ సోలేని గాడ్ ఎక్స్పీరియన్స్. నీ లోపల ప్రాణం ఉంది కదా, అదే గాడ్ అని నేను అంటాను. అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయట్లేదా? అదే గాడ్ అన్నప్పుడు నేను దాన్నే మొక్కాలి కదా, గుడికి వెళ్ళి దేవుని ఎందుకు మొక్కాలి? అవును, అదే చెప్తున్నారు కదా జ్యోతిష్ని. ఇప్పుడు దీంట్లో కూడా యుద్ధరేత, మీకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు నార్మల్గా. ఇప్పుడు లెట్ మీ టెల్, నువ్వు ఆత్మ అన్నావు కదా, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకో, నిన్ను నువ్వు ప్రయాణం చెయ్యి, ఆత్మ ప్రయాణం అని చెప్పారు భగవద్గీతలు. ఎక్కడైనా గుడికి వెళ్ళడం అంటే నీ దగ్గర ఇంట్లో ఆహారం లేదు, ఏం చేస్తావు? బయటికి వెళ్ళి తెచ్చుకుంటావా తెచ్చుకోవా? సో గుడికి ఎందుకు వెళ్ళడము అంటే మన యొక్క కాస్మిక్ ఎనర్జీ మనం ఎక్కడ లూజ్ అవుతున్నా అంటే అక్కడ ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి. అక్కడనే గాడ్ ఎగ్జిస్ట్ ఉండడం కాదు, గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. నీకు ఆక్సిజన్ లేదు, ఇప్పుడు ఢిల్లీలో పోయావు నీకు ఆక్సిజన్ దొరకట్లే, ఏం చేస్తున్నావు? మాస్క్ పెట్టుకుంటున్నావు. సో దీంట్లోనే ఆక్సిజన్ ఉందా, దాంట్లో ఆక్సిజన్ లేదా? అంటే ఆక్సిజన్ ఎగ్జిస్టెడ్ ఎవ్రీవేర్,
బట్ నీకు పర్టికులర్గా నీకు ఎనర్జీ లాస్ అయినప్పుడు నువ్వు ఆక్సిజన్ మాస్ పెట్టుకుంటావు. అట్లాగే ఈ యూనివర్సల్లో ఎక్కడైనా గాడ్ ఎగ్జిస్టెడ్. నువ్వు ఒక మంచి పని చేయి, ఒక పేదవాడి కడుపు నిండి అన్నం పెట్టు, అది నువ్వు దేవుడికి పూజ చేసినందు కిందకే లెక్క. నువ్వు ఎవరికైనా కష్టంలో ఉన్నవాళ్ళకి ఆదుకో, అది పూజ చేసిన కిందకే లెక్క. నువ్వు గుడికి వెళ్ళి నువ్వు అభిషేకాలు చేస్తేనే పూజ చేసినట్టు ఎక్కడ కాదు, అది ఎక్కడ కూడా సనాతన ధర్మంలో చెప్పలేదు. అర్థమవుతుందా? నీ గుడికి వెళ్ళడం ఇష్టం కాకపోతే వెళ్ళకు. నీకు అక్కడ దేవుడు లేడనుకుంటే లేడనుకో. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం, నన్ను ఎవరు ఏ విధంగా కొలుస్తారో నేను వారికి ఆ విధంగా అనుగ్రహిస్తానని చెప్పాడు. దేవుడు ఎక్కడ ద్వేషించమని చెప్పలే. అట్లనే నన్ను గుడికి వచ్చే మొక్కమని కూడా చెప్పలేదు కదా. అది గుడికి వచ్చే మొక్క చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారని నాకు అర్థం. వాళ్ళ గురించి నీకెందుకు? నీ వ్యక్తిత్వం ఏంది? ఓకే ఓకే సార్, ఇప్పుడు నార్మల్ గా డిక్టేట్ అదర్ పీపుల్స్ ఇంటెన్షన్ కదా. ఓకే ఓకే సార్, నేనేమంటున్నా అంటే బయట ఉన్న బిచ్చగాళ్ళకి దానం చేయడానికి పైసలు రావు, లోపల గుడికి వెళ్ళి పైసలు హుండీలో డబ్బులు వేయడానికి వస్తాయి. వాళ్ళకి ఎందుకు వస్తాయి? బయట ఉన్న వాళ్ళకి సాయం చేస్తే వాడు కనీసం ఒక పూట అన్న కడుపుకుంటుంది. అది ఓకే. నేను ఏమంటున్నా అంటే ఈ సిస్టమ్ చేంజ్ చేస్తే బెటర్ కదా. నీకు అక్కడ దేవుడు కనిపించట్లేదు కదా, నువ్వు దానం చేయి. నేను చేస్తాను సార్, నేను రోడ్ మీద కనిపించే దానం చేస్తా. అందరినీ చేయమని చెప్పడానికి లేదు. ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు. వాడు బిచ్చగాడు అవ్వాలంటే వాడు బిచ్చగాడు అవుతాడు, అక్కడనే కూర్చుంటాడు. వాడికి ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడు. నీకు విషయం తెలుసా, ఈ మధ్య ఒక న్యూస్ లో కూడా వచ్చింది, ఒక బిచ్చగాడు కోటీశ్వరుడు, వాడి కోట్లున్నాయి ఆస్తున్నాయి కానీ వాడు బిచ్చమెత్తుకోవడం మానట్లేదు వాడు, వాడికి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేవుని పేరు అడ్డం పెట్టుకొని మంచి బిజినెస్ రన్ చేస్తున్నారు దేవుని పేరు మీద. చాలా మంది అదే చేస్తున్నారు. అది వాళ్ళకు ఏం శిక్ష అనేది ఏమి ఉండదా? ఎందుకు శిక్ష ఉండదు? సీ వన్ థింగ్, ఇప్పుడు ఈ ప్రపంచం లోపల ఎట్లా ఉంది అని అంటే నీకు చాలా బాధ కలిగింది, దుఃఖం కలిగింది. నీకు నీ అయిన వాళ్ళు కూడా నేను దగ్గర చేయి తీర్చట్లేదు. నీకు ఎక్కడైనా సరే నీకు సోల్ కన్సోల్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ సోల్ కన్సోల్ చేయడానికి బిజినెస్ చేసుకుంటున్నారు అందరు. ఇప్పుడు హోటల్ నీ ఆకలి తీర్చే బిజినెస్, అది కూడా బిజినెసే. ఏదైతే నువ్వు రీసార్ట్కి వెళ్తున్నావు, నీకు మైండ్ రీసార్ట్ చేయడానికి అదొక బిజినెస్. సైకలాజికల్గా నువ్వు డిప్రెస్ ఉన్నప్పుడు దాన్ని కూడా బిజినెస్ చేస్తున్నారు. యు కమ్, మీరు రండి మా దగ్గర, మేము యోగా నేర్పిస్తాం, యోగా నేర్చుకోండి అని చెప్తున్నారు, అది కూడా బిజినెసే. సీ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బిజినెస్, ప్రతిదీ వ్యాపారమే. అది చెయ్యొద్దు అని తప్పని చెప్పొద్దు, ప్రతిదీ వ్యాపారమే. నీకు మానసికంగా బాగలేదు, నీకు ఎనర్జీ రావాలని నువ్వు నమ్ముతేనే కదా అక్కడ పోయేది. నీకు నేను బలవంతంగా ఒకరు జుట్టు పట్టుకొని తీసుకెళ్ళట్లేదు కదా. నీకు అక్కడ నువ్వు ఇప్పుడు ఉదాహరణకి సద్గురు జగ్గి వాసుదేవన్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి ఎంతోమంది మానసిక వేదతో వెళ్తున్నారు, చాలామంది హ్యాపీగా బయటకు వస్తున్నారు. పండిత్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి దగ్గర వెళ్తున్నారు, అక్కడ ఆయన దగ్గర ఏంది ఇన్నర్ ఇంజనీరింగ్ అని ప్రోగ్రామ్ ఉంటుంది, సుదర్శన క్రియ అని ఉంటుంది. పోయిన వాళ్ళు ఎంత హ్యాపీగా బయటకు వస్తున్నారు తెలుసా? వాళ్ళకి లైఫ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ తెలియట్లా. మీకు ఎసెన్స్ ఆఫ్ లైఫ్ నేర్పిస్తున్నారా మీ స్కూళ్ళల్లో? Do you know what is the essence of life? How to lead the happiness? How to live healthy? Health and wealth gurinchi cheppatle, migitha dikkumalani anni cheptunnaru. Lifestyle cheppatle, they are telling the lifestyle. Vaallu vyaparam chestunnaru, danta tappe undi. Let them do their, vaalla meeda edana tappu vaste complaint chestaru kada. Chattalu unnai kada manaki, kani vaalla meeda manam edagoddu kada. Entho mandi ippudu naa daggara kuda entho mandi vastaru. గురుగారు మాకు ఆశ్రమం మీద పెట్టిన ఆశ్రమం పెట్టిండి అంటే ఇప్పుడు నేను పెట్టినమ్మా నా వాళ్ళకి కాదు, అంత శక్తి నాకు లేదని చెప్తాను. సో ఎవరి శక్తి వాళ్ళకు ఉంటే వాళ్ళు చేస్తారు. నువ్వు నిజంగా నీ జీవితంలో నీకు ప్రశాంతత కావాలి, దైవం ఏంటో తెలుసుకోవాలని నిజంగా ఉంటే యూ డూ మెడిటేషన్. 48 hours మెడిటేషన్ చేయి. 48 hours, 48 days, డైలీ మార్నింగ్ 3:30 to 5:30 మెడిటేషన్ చేయి. యూ నీడ్ నాట్ టు కీప్ ఎనీథింగ్, ఒక్క మనస్సు మెడిటేషన్ చేయి. అప్పుడు నీ అంతరాత్మ నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది, నీ లోపల శక్తి ఉందో నీకు తెలుస్తుంది. నువ్వు అది చేయగలుగుతావు చెప్పు. నువ్వు అదే చేయలేనప్పుడు నీకు దేవుడు ఎట్లా దొరుకుతాడబ్బా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మెడిటేషన్ చేయమని, అని మెడిటేషన్ చేయడం అనేది ఒక సైన్స్ మాత్రమే. దేవుని పైన భారం వేస్తున్నారు మెడిటేషన్ చేస్తే మీ సోల్ అనేసి. నేను అదే చెప్తున్నాను, మనకి సనాతన ధర్మంలో ఎన్నో సంహితా గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ మానేసి గంట కొట్టి హారతి ఇస్తే దేవుడు వచ్చి నా ముందు కూర్చొని కోరికలు తీరుస్తాడు అనుకునే మిత్తులో ఉన్నారు. దట్ ఈస్ ద మిత్, అని నేనే చెప్తున్నాను కదా, అది మిత్. అది దేవుడు మొత్తం కృష్ణుని యొక్క భగవద్గీత మొత్తం చదువు, అందులో ఒక లైఫ్ స్టైల్ ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ప్రాపర్ లైఫ్ స్టైల్, హౌ కుడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ ప్రాపర్ హెల్త్ అండ్ వెల్త్ కదా. నెక్స్ట్, ఈ రోజుల్లో అమ్మాయిలే కారణం అవుతున్నారు. ఇది నన్ను అడగకూడదు, ఫ్యామిలీ జడ్జి గారు నేను అడగాలి. మీకు విషయం తెలుసా,
విడాకులు అనేటువంటి వ్యవస్థని తీసుకురావడమే పెద్ద తప్పు. విడాకులనే వ్యవస్థనే పెద్ద తప్పు. సనాతన ధర్మంలో హిందువులని నాశనం చేయడానికి ఈ వ్యవస్థను కేవలం హిందువులకు మాత్రమే తీసుకొచ్చారు. ఈ మధ్య మోదీ గారు మన అదృష్టం బాగుండి అందరికీ అందరికీ ఇది కూడా అంటబెట్టేశారులేండి. సో విడాకులు సింపుల్ చెప్పాలి అని అంటే ఎస్కేప్. నువ్వు ఒక ప్రామిస్ చేసావు, ఆ ప్రామిస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక వంక. అయితే దాంట్లోనూ చాలా ఉన్నాయి. విడాకులకి ఒక్కోళ్ళే కారణమని ఎప్పుడు అనకూడదు. అమ్మాయిలు కారణము కాదు, అబ్బాయిలు కారణం కాదు. ద లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఒకటి, ఒక స్త్రీకి వివాహం అవుతుంది. ప్రతి మనిషికి నాలుగు మెయిన్ ఎసెన్షియల్స్, నాలుగు మెయిన్ ఎసెన్షియల్స్. అవేంటి? ఆహార, నిద్ర, భయ, మైథున. అంటే ఆహారం అంటే మనం తినే ఆహారం, సరిగ్గా తిండి తినడం. ఓకే, నిద్ర, చక్కగా పడుకోవడం. భయం, భయం అంటే ఏంటి, మనకి ఫ్యూచర్ మీద ఒక ఫీవర్, ఒక ఫియర్ అనేది ఉండాలి. ఫ్యూచర్ గురించి మనకు ఫియర్ లేదనుకో మన జీవితం ఎక్కడుంటాం? మనకి ఇదంతా భయమే కదా, మనం ఎంత నేర్పించింది అంత భయమే. భయం లేకపోతే మనిషి ఏం నేర్చుకోడు, భయంతో మనిషి అన్ని నేర్చుకుంటాడు. కాబట్టి ఫియర్. నెక్స్ట్ ఏంటిది? రిప్రొడక్షన్, మైథునం. అంటే మనిషికి సంబంధించిన పంచభూతాత్మక శరీరమని సాటిస్ఫై చేసుకోవడం. ఈ నాలుగు ప్రతి ఒక్క జీవికి, అంటే ప్రాణమున్న ప్రతి జీవికి నాలుగు ఇంపార్టెంట్. ఈ నాలుగు లేవనుకోండి వాళ్ళు నిజంగా హ్యాపీగా లేరని అర్థం. ఈ నాలుగు కరెక్ట్ ఉన్నాయనుకోండి దే ఆర్ హ్యాపీ. ఈ నాలుగిటిని సమపాలల్లో ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళ జీవితం హ్యాపీగా ఉన్నట్టు అర్థం. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి మిస్ అయిపోయినా వాళ్ళకి వాళ్ళతోటి సరిగ్గా లేరు అని అర్థం. ఇప్పుడు చాలామంది ఇళ్ళలో నేను చూస్తాను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళని ఏదో పని మనుషులాగా చూస్తారు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి, దానికి ఎవరేం చేయలేరు కదా. సీ వన్ థింగ్, నా దృష్టిలో ఈ ప్రపంచంలో అందరూ సమానమే. మీరు మీ విలువని మీరు కాపాడుకోవాలంటే మీరు మీ ఇంటి ఆ పరిస్థితులు మీరు చక్కదిద్దుకోవాలి. అట్లా అని చెప్పి ఎస్కేప్ అవ్వకూడదు, ఎస్కేప్ అవ్వకూడదు. విడాకులకి కారణం కేవలం ఆడవాళ్ళు కాదు, కేవలం మగవాళ్ళు కాదు, కేవలం కుటుంబాలు కాదు. ఆయా పరిస్థితులు, వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి ఏమవుతుంది? డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు నీ మగుడు రాజకుమారుడు అనుకోనో, ఎక్కడి నుంచి ఎగురొస్తాడనో, లేదా కోటీశ్వరుడు అవుతాడో మీ అమ్మ నీకు చిన్నప్పటి నుంచి చెప్తా ఉంది. చెప్తా ఉన్నప్పుడు నీకు ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. పెళ్లి చేసుకున్న వెంటనే మీ ఆయనకి ఏదో గొడవలు ఉన్నాయనో, లేకపోతే ఇంకో అమ్మాయితోటి అతనికి కాలేజ్ డేస్ రిలేషన్షిప్ తెలిసిందనుకో, నీకేమైపోతుంది? ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫాల్ డౌన్ అయిపోతుంది. నేను వీడితోటి నేను ఉండడం ఎందుకు అని అనుకుంటారు. సీ, అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణాలు ఉంటాయి. దానికి ఎప్పుడు కూడా ఒక్కొని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో తప్పు లేదు, ఒప్పు లేదు. తప్పు లేదు, ఒప్పు లేదు. ఈ సమయంలో నీకు తప్పు అనిపించింది, రేపు అదే సిచ్యువేషన్ ఉంటే నీకు అది ఒప్పు అనిపిస్తుంది. సో ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. ద సిచ్యువేషన్స్ అట్లాంటివి. లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా రూల్స్ కనుక పెడితే, నిజంగా చెప్తే ఇప్పుడు రోబోట్స్కి కనుక, ఇప్పుడు భారతదేశ చట్టాలన్నీ ఉన్నాయి కదా, ఈ చట్టాలన్నీ కూడా ఏఐలు ఇంప్లిమెంట్ చేసి, పోలీసులను అన్ని కూడా రోబోట్స్ని చేసి, ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి చాలు అన్నారనుకో, ఈ భూమి మీద కరెక్ట్గా గంట లోపల మనుషులు ఉంటారు, చచ్చిపోతారు, ఉంటారా? ఎగ్జాక్ట్గా చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రోబోట్స్ని మనం ఏఏ చేసామనుకో, ఏం చేస్తాయి రోబోట్స్? నువ్వు లైన్ క్రాస్ చేసావు, నీకు ఇమీడియట్లీ ఫైన్ పడాలి అని చెప్పి ఫైన్ వేస్తాయి. ఇంకేం లేదు, ఇన్ దాటిపోతే షూట్ కాదు, షూట్ చేసి పడేస్తాయి. సో మనుషులు, మనకి రూల్స్ మనం బతకడానికి వాడుకున్నాం, మనల్ని నాశనం చేసుకోవడానికి మనం రూల్స్ వాడుకోలేదు. ఈ వీడియో చూస్తున్న మీ అందరు కూడా చెప్తున్నాయి, అమ్మాయి మంచి క్వశ్చన్ అడిగింది, విడాకుల వ్యవస్థ మనకి చట్టం ఎందుకు తీసుకొచ్చింది అని అంటే, మనము ఆ కుటుంబ జీవితం పట్ల మనం కొంచెము జాగరూకతతో ఉంటాము, కొంచెం అవైర్గా ఉంటాము, భయంతో ఉంటాము అని మాత్రం తీసుకొచ్చారు. తప్ప సంసారాలు పాడు చేసుకోమని తీసుకురాలి. ఇప్పటికీ నేను ఎంతోమంది చూస్తుంటాను అలమని గురించి అని చెప్పి ఆడవాళ్ళు కేసులేసి, పెళ్ళైన 10 రోజులకే వాళ్ళకి గొడవ చేసి అయిపోయింది, వాళ్ళు డివోర్స్కి వెళ్ళిపోయి 25 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 లక్షలు, మినిమం 10 లాక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు డిమాండ్. సో వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నాడు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు, అదే తప్పు కదా. సో దీని ఒక వ్యవస్థగా మనం చెప్పలేం. అందుకే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమతోటి బతకడమే జీవితం నేర్చుకోవాలి. విడాకుల్ని వ్యాపార వస్తువులుగా మార్చుకోకండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన 498A కేసులు, ఇవన్నీ కూడా డివోర్స్ కేసులు, ఇవన్నీ కేసులు ఏంటంటే కనుక ఇవి కంప్లీట్గా కమర్షియల్ బిజినెస్ అయిపోయింది, వ్యాపారం చేసుకుంటున్నారు. ఎంతమంది దీనికి వ్యాపారం చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళు కామెంట్ పెట్టండి, వ్యాపారం చేస్తున్నారు దీన్ని.
కుటుంబ వ్యవస్థని వ్యాపారం చేసుకుంటున్నారు. రియల్ లవ్ ఉంది, చాలా ఉంది. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమతో అన్ని భరించారు. ఇప్పుడు ప్రేమలు లేవు, ఏం లేవు. నువ్వు నచ్చలేదంటే బాయ్, టిండర్ ఓపెన్ చేద్దామా, ఇంకోళ్ళకి హాయకూడదామా, వెళ్ళిపోదామా, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సో దెర్ ఈజ్ నో ఎనీ వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్స్. లవ్ అండ్ ఎఫెక్షన్కి వాల్యూస్ లేవు. ఫిజికల్ నీడ్స్ ఎక్కువైపోయాయి, అది జీవితం, అది జీవితం కాదు యాక్చువల్లీ. నెక్స్ట్ నా క్వశ్చన్ వచ్చేసి సార్, ఇప్పుడు ఒక జాతకం చూపించుకుంటారు కదా సార్, వాళ్ళు ఫింగర్కి నువ్వు వైట్ స్టోన్ పెట్టుకో నీకు మంచి జరుగుతుంది, రెడ్ స్టోన్ పెట్టుకో ఇది జరుగుతుంది, లేకపోతే 9 స్టోన్స్ పెట్టుకో లైఫ్ సెటిల్ అవుతుంది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అది ఆ స్టోనే మన లైఫ్ని మార్చేస్తుందా సార్? సి ఇప్పుడు నేను డైమండ్ పెట్టుకున్నాను, నా రియల్ ఎక్స్పీరియన్స్. నాకు డైమండ్ పెట్టుకున్నంతసేపు నా దగ్గర 1 రూపాయి లేదు. నేను డైమండ్ పెట్టుకున్నాను, నేను 5 కోట్లు సంపాదించాను. ఈ డైమండ్ పెట్టుకున్న తర్వాత నా లైఫ్ మారింది. అంటే అదే సార్, అంటే మీరు ఆ రింగ్నే మీ స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు, కానీ మీ హార్డ్ వర్క్ మీ స్ట్రెంగ్త్ అని అనుకుంటలేదు. లేదు లేదు లేదు, ఈ యూనివర్స్లో 90% మీ స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ ఆ 10% రవ్వంత అదృష్టం అంటారు. మీరు నన్ను కాదు, మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి, రవ్వంత అదృష్టం అని చూడండి. సక్సెస్ అయిన పీపుల్ని ఎవరినైనా అడగండి, వాళ్ళకి ఒక రుద్రాక్షమాలను, ఇప్పుడు ధనుష్ అని ఒక యాక్టర్ ఉన్నాడు, అతనికి ఒక రుద్రాక్షమాల పెట్టుకున్న తర్వాత అతను కలిసి వచ్చింది. మురళీధర్ శర్మ అని ఒక యాక్టర్ ఉన్నాడు, ఆయన చిట్కని వేలికి, ఆయన ఏ సినిమాని చూడు, చిట్కని వేలికి ఆయనకి ఒక రింగ్ ఉంటుంది. పూజా హెగ్డేని చూడు, ఆమె కంపల్సరీ ఒక రింగ్ ఉంటుంది. దే ఆర్ బిహైండ్ దేర్ ఆస్ట్రాలజర్స్. నీది కాస్మిక్ బాడీ, ఈ మన శరీరం ఏంది, ఇది కాస్మిక్ బాడీ. అందరిలాగా మనం కాదు, మనది యూనివర్సల్ ఒక కాస్మిక్ బాడీ. ఈ కాస్మిక్ బాడీకి కొన్ని ఎనర్జీస్ అవసరం ఉంటాయి యూనివర్సల్ నుంచి. ఆ ఎనర్జీస్ రావడానికి మనం ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రోజు అన్నం తింటున్నావా లేదా? అన్నం తింటేనే గ్లూకోజ్ వస్తుందా అని అంటే, చపాతీలు తిన్నా గ్లూకోజ్ వస్తుంది, ఏది తిన్నా గ్లూకోజ్ వస్తుంది. కానీ నీ నాలుకకి ఏది నచ్చింది అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో ఇది దేనివల్ల అయినా నీ శరీరానికి ఎనర్జీ వస్తుంది, కాకపోతే నీకు నచ్చిన దాన్ని తీసుకుని ఎనర్జీ తీసుకుంటున్నావు. దానివల్ల వాటి వల్లనే నువ్వు బతుకుతున్నావు అని చెప్పడానికి లేదు కదా, ఒకదాని వల్ల నువ్వు బతుకుతున్నావు అని చెప్పడానికి లేదు కదా. సో నీ శరీరంలో నీ ఫిజియోలాజికల్ ఫంక్షన్ నీకు 90% అయితే అందులోపల వేసే ఫుడ్ ఫ్యూయల్ లాంటిది. అట్లాగే ఈ యూనివర్స్లో మనం సక్సెస్ అవ్వడానికి మనకంటూ కొన్ని ఎనర్జీస్ కావాలి. అది ఉపాసన బలం కావచ్చు, లేకపోతే రత్నాలు కావచ్చు, లేకపోతే రుద్రాక్షమాలలు కావచ్చు, లేకపోతే జ్వాలాముఖి మాలలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంతో ఉంటుంది. ఇప్పుడు ఒబామా గారు చూసావా? ఒబామా గారి జేబులో ఎప్పుడూ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆయనకు ఆంజనేయ స్వామి మీద నమ్మకం ఉంది, అది వచ్చిన తర్వాత ఆయనకు మంచి జరిగింది ఆయనకి. ఓకే, సో బిలీఫ్నెస్, ఎవరి బిలీఫ్నెస్ వాళ్ళకు ఉంటుంది. నీకు నీకు కూడా నీ లైఫ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. కామన్గా నీకు ఒక నెంబర్ రెగ్యులర్గా తారసిపడుతుంటుందా ఉంటుందా? ఏ నెంబర్ అది? 7. సో 7 నంబరు నీకు రెగ్యులర్గా యూనివర్సల్ చూపిస్తూ ఉంటుంది. 7 నంబర్ ఏంటంటే క్వశ్చన్. నీ క్వశ్చన్ ఎక్కువగా ఉంటాయి నీ జీవితంలో, క్వశ్చన్లు ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి 7 నంబర్ కనిపిస్తుంది. ఎవరికైతే జీవితంలో సుఖపడాలి, భోగపడాలని వాళ్ళకి కనిపిస్తుంది అనుకో, వాళ్ళకి 6 నంబర్ రెగ్యులర్గా కనిపిస్తుంది. ఎవరైతే నేను కింగ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి 9 నంబర్ రెగ్యులర్గా కనిపిస్తుంది. దెర్ ఆర్ సమ్, ప్రతి ఒక్కళ్ళు ఈ యూనివర్సల్లో ఎవ్రీ పర్సన్ ఈజ్ అ యూనిక్. నువ్వు ఒక యూనిక్ పర్సనాలిటీ. నీకేది కావాలని నువ్వు తెలుసుకోవడమే నీ జాతకం. నీ జాతకం చూస్తే నీ నీ లోపల ఏ ఎనర్జీస్ ఉన్నాయి, నీకు ఏ ఎనర్జీస్ లేవు, లేని ఎనర్జీస్ని ఇట్లా సంపాదించుకోవాలి, అది చెప్పడమే జ్యోతిష్. రైట్. అయితే ఈ రోజుల్లో జాతకాలు అంటే వాళ్ళు చెప్తారు కదా సార్, నువ్వు ఇల్లు కొనుక్కుంటావు, నీకు జాబ్ వస్తుంది, ఫర్దర్గా వాళ్ళు ఫ్యూచర్ చెప్పేస్తారు కదా సార్, అది అంటే సేమ్ అట్లానే జరుగుతుందా? అది కొన్ని చాలామందికి జరగదు కదా సార్. 80% ఆస్ట్రాలజీ ఎప్పుడు 80% వర్క్ అవుతుంది. అండ్ ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ దగ్గర చెప్పేటప్పుడు కూడా మీరేంటంటే, ఏదైనా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే మీరు సైలెంట్ కూర్చోవాలి. ఎస్, మీ జాతకం ముందు పెట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇవ్వాలి, చేతులు కట్టుకొని సైలెంట్ కూర్చోవాలి. మీకు సంబంధించిన గతం, మీ యొక్క వ్యక్తిత్వం, మీ లక్షణాలు ఏంది అనేది ఆస్ట్రాలజర్ చెప్తేనే ఈజ్ ద ట్రూ ఆస్ట్రాలజర్. లేదనుకో అంతే. ఈజ్ ఆల్సో లైక్ యువర్ ఫ్రెండ్. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది నీ ఫ్రెండ్కి చెప్పావు అనుకో, ఆడు ఏదో యూట్యూబ్ ఛానల్ అని యూజ్ చేసి, సుమన్ టీవీలోనే అని యూజ్, సుమన్ టీవీలో చాలా సొల్యూషన్ చెప్తారు, అని యూజ్ చేసి వస్తే నువ్వు ఈ పని చెయ్యి నీకు అయిపోతుంది అని చెప్పి చెప్పేస్తారు, అయిపోయి. సో దే ఆర్ లైక్ కామన్. ఆస్ట్రాలజర్ ఇన్ ద మీన్స్, నీ జాతకం చూడగానే నీకు ఈ శరీరంలో రుగ్మత ఏముంది, నీ ఆలోచన విధానం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, సో నీకు ఏమైనా రోగాలు ఉన్నాయా అన్నీ కరెక్ట్గా చెప్పగలగాలి. చెప్పిన తర్వాతనే అప్పుడు ఫ్యూచర్ ప్రెడిక్షన్ ఆయన చెప్పినప్పుడు ఎప్పుడెప్పుడు నాకు ఇల్లు కట్టుకునే యోగం ఉందని డేట్తో సహా రాసి ఇవ్వాలి. రాసిచ్చి దానికి అబ్స్టకల్స్ పాయింట్స్ ఏమున్నాయి అవి కూడా చెప్పాలి. ఎందుకోసమంటే మన జీవితంలో ఏది మనకు సులభంగా రాదు,
ఎన్నో అబ్స్టాకిల్స్ ఓవర్కమ్ చేస్తే తప్ప రాదు. ఓకే, సులభంగా లైఫ్లో ఎవరికి ఏది రాదు, వాళ్ళు ఎన్నో కష్టాలు అధిగమించి పోతేనే వస్తుంది. ఈ నేచర్ ఏంటంటే మనకి ఎన్నో పరీక్షలు పెట్టినాకనే మనకు ఉన్నత పదవి ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక చిన్న సామాన్య స్థాయి వ్యక్తి నుంచి ఇప్పుడు ఒక ప్రధానమంత్రి స్థాయి వరకు వచ్చారు అంటే ఆయన జీవితంలో ఎన్ని పరీక్షలు పాస్ అయితే ఆయన స్థాయికి వచ్చి ఉంటారు. అందుకే సో జీవితాన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. దాంట్లో మనకి ఇవి సపోర్టివ్ అంతే. మనం కరెక్ట్గా లేకుండా నేను రత్నం పెట్టుకున్నట్టు ఇప్పుడు బిచ్చగాడ తీసుకపోయి వాడికి నేను నీలాగానే క్వశ్చన్లు ఇస్తున్నాయి. బిచ్చగాడికి నేను రత్నం పెడతాడు కోటీశ్వరుడు అయితే అంటే కాడు. సో 90% నువ్వు హార్డ్ వర్క్ చేయు, 10% దేవుడు సపోర్ట్ చేస్తాడు. నువ్వు 90% కాకుండా 10% దేవుడు నీకు ఏం చేయడు. అందుకోసమే కృష్ణుడు ఏం చెప్పాడు, తస్మాత్ యుద్ధస్వ కౌంతేయ నియతం కురు కర్మత్వం, నీ కర్మను నువ్వు చేయు. నువ్వు కర్మ చేయకుండా నన్ను పూజిస్తా అంటే నేను ఒప్పుకోను. యూ షుడ్ డూ యువర్ కర్మ. నీ యాక్షన్స్ కరెక్ట్గా ఉంటేనే నేను నీకు వచ్చి హెల్ప్ చేస్తా, లేకపోతే నువ్వు ఎవడి నేను ఇవ్వండి. నువ్వు అట్లాగే కర్మలు అనుభవిస్తూ మళ్ళీ పుట్టి మళ్ళీ సాధిస్తా ఉండు అంటాడు. అది నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్? పేరు అండి. నా పేరు జానీ బాబు సార్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ అయిపోయింది. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటర్? లవ్ కాదు అరేంజ్ కాదు, దేంట్లో అయినా అండర్స్టాండింగ్ ఈజ్ బెటర్. ఓకే, ప్రేమ అనేటువంటిది ఇవాళ పుడుతుంది రేపు చచ్చిపోతుంది అనేటట్టు ఉంటుంది, అట్లా ఉండకూడదు. ప్రేమ అంటే అర్థం ఏంటంటే వాట్ ఈస్ ద లవ్, లవ్ ఏంటిది, లవ్కున్న ఒక డెఫినేషన్ ఏందో తెలుసా? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ యువర్ పార్ట్నర్. నీ పార్ట్నర్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు 100% వాళ్ళని ఫర్గీవ్ చేస్తూ వాళ్ళకి గివ్ చేయడమే లవ్. లవ్ అంటే బాధ పెట్టడం కాదు, లవ్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం కాదు, లవ్ అంటే కేసులు పెట్టడం కాదు, లవ్ అంటే డబ్బులు అడగడం కాదు, లవ్ అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కాదు. లవ్ బియాండ్ సంథింగ్. లవ్ అంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలని కోరుకో. సో అలాంటి లవ్ ఈ ప్రపంచంలో ఈ కలికాలంలో ఉండదని కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. ఈ లవ్ అనేది ఈ కలికాలంలో పెద్ద బిజినెస్. సో ఏ కొంతమందికో ఉంటుంది నీ రియలిస్టిక్ లవ్, కొంతమందికి ఉంటుంది. దే ఆర్ వాళ్ళ లైఫ్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఈ కలియుగంలో వాళ్ళు దేవతలు నిజం చెప్పాలంటే. అలా దేవతల్లాగా పుడితేనే వాళ్ళ లవ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ, ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసే లవ్ అనేది ఈ కలికాలంలో ఓన్లీ 10% ఉంటుంది. ఆ 10% లవ్ నీకు దొరకాలని నువ్వు కోరుకో. సో అది అరేంజ్ కానీ అది లవ్ కానీ. ఓకే, ఎందుకోసమంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, నువ్వు ఎవరిన అమ్మాయిని ప్రేమించాలి, ఏ అమ్మాయి పెడితే అమ్మాయి దగ్గరికి పోయి ఐ లవ్ యూ అని చెప్తావా? చెప్పలేదు. చెప్పు, నువ్వు ఎలాంటి అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నావు? నన్ను అర్థం చేస్తున్నా. ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిపోయింది. రేపు పెళ్ళి అయిపోగానే తాలిగట్టు 3 రోజులు కాగానే నువ్వు నన్ను అర్థం చేసుకుంటా. నేను అదే అంటున్నా. సో నీ లైఫ్ లోపలికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీకు ప్రపోజల్ చేస్తే నీకు అర్థం, నీకు ఆ వ్యక్తి ఓకే నచ్చారు, ఒకసారి చేపట్టుకున్నావు, జీవితాన్ని వదలకు. ఇంకా అర్థం చేసుకోవడాలు ఇవేం ఉండవు, ఇంకా పట్టుకున్నావు అంటే వదలకు అంతే. ఈ మధ్య సినిమాల్లో కూడా రావట్లేదు గురుగారు ఇలాంటి డైలాగులు మాటలు. ఇంకా నిజ జీవితంలో అది కలికాలంలో సాధ్యమయ్యే పనేనా? కలికాలంలో కాదు అని చెప్తున్నారు, బట్ మేము మంచి చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం. పట్టుకుంటే వదలకు. ఓకే, ఒకవేళ వదిలినా సరే వాళ్ళు ఎప్పుడైనా నిన్ను నాకు ఒక హెల్ప్ కావాలని అడిగితే మాత్రం హెల్ప్ చేయి, అంతే. దట్ ఈస్ కాల్డ్ లవ్. గురుగారు పెళ్లికి ముందు జాతకాలు చూపించడం అబ్బాయిలు అమ్మాయిలు కంపల్సరీగా, అయితే ఎందుకు చూపించకపోతే ఈ మధ్య కాలంలో ఎలాంటి కేసులు పరిణామాలు చూస్తున్నారు మీరు? శ్రీవంతి, పెళ్లికి ముందు జాతకాలు చూపించాలి ఎందుకోసం అంటే ఈ మధ్య నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక అమ్మాయి అమెరికాలో ఒక డాక్టర్ అని చెప్పి నా దగ్గరికి జాతకం వచ్చింది. వాళ్ళ నాన్న ఇంకా అయిపోయింది, ఇంకా మేళతాళాలు బాజాభజంత్రీలు రెడీ, కళ్యాణ మండపం బుక్ చేయడమే. అబ్బాయి ఎంఎస్ డాక్టరు, సూపర్ ఫ్యామిలీ, మనకు తెలిసిన వాళ్ళే అంతా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. నా దగ్గరికి జాతకం వచ్చింది, నేను జాతకం తీసా, చూసా. ఈ అబ్బాయికి ఇప్పటికీ 3 బ్రేకప్లు అయినాయని చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, 3 బ్రేకప్లు ఎందుకు అవుతాయండి, అబ్బాయి మంచి అబ్బాయి అది ఇది అని అంటే, మీరు ఎంక్వైరీ చేసుకోండి తర్వాత నా దగ్గర రండి అని చెప్పారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే తెలిసింది ఏంటంటే అబ్బాయికి ఆల్రెడీ 3 బ్రేకప్లు అయిపోయాయి. 3 బ్రేకప్లు, ఒకటి డిగ్రీ కాలేజ్ బ్రేకప్, ఒకటి ఎంబీబీఎస్ బ్రేకప్, ఒకటి ఎండి బ్రేకప్. కాలేజ్ మారిన కొద్ది కొత్త గర్ల్ ఫ్రెండ్ రావాలి కదా, బ్రేకప్లు అయిపోయినాయి. సో ఏ కాలేజ్ మారిన బ్రేకప్ అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ అబ్బాయి చెడ్డ వ్యక్తి అయితే కాదు, కాకపోతే ఈ అబ్బాయికి అడ్జస్ట్ అయ్యే తత్వం అయితే లేదు. ఇది ఈయన జాతకంలోనే ఉంది. ఈయన తాను చెప్పిందే నడవాలి అంటాడు. నీకు అది నష్టం, అది నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకోమ్మా అని చెప్పేశాను.
వాడు నాన్న ఎంక్వైరీ చేసుకున్నాడు. చేసుకున్నాక నిజమని తెలిసింది. తెలిసిన తర్వాత వద్దు గురుగారు అని చెప్పేసి అన్నాడు. నేను తర్వాత అమ్మాయి కూడా ఒకటే మాట చెప్పాను, జీవితంలో జాతకం ఎందుకు చూపించుకోవాలంటే నీ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వ్యక్తిత్వాలు జాతకంతో బయటపడతాయి. నిజం చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం అగుణం, ఇప్పుడు గులాబీ పువ్వు ఎలాంటి వాసన వస్తుంది, మల్లెపువ్వు ఎలాంటి వాసన వస్తుంది అన్నట్టుగానే, ఇప్పుడు నక్షత్ర నాడీ జ్యోతిష్యంలో మీరు చూస్తే వరుగులు చెప్తారు, పాము వరుగు, బర్రె వరుగు, పులి వరుగు, మేక వరుగు. మా చిన్నప్పుడు మా నాన్న చెప్తా ఉంటే, మేము పంచాంగం కూర్చున్నప్పుడు నేను మా నాన్న దగ్గర కూర్చుంటుంటే బిస్కెట్ తిని కూడా కూర్చుంటుంటే అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చేటోళ్ళు వచ్చేసి, ఈ పిల్లగాడిది మేక వరుగు, పిల్లదేమో పులి వరుగు, కాబట్టి మీ అందరికి చెప్తున్నా ఈ మీదే ఎక్కువ పై చేయి ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లగాడు మేక కాబట్టి పిల్ల తిడుతుంది, పడాలా, ఇది నచ్చుతుందా అని మా నాన్న అడుగుతుండే. ఏం పిల్లగా ఇది ఓకేనా అని అంటే ఓకే అంటే అమ్మాయి నవ్వుతుండే అనమాట, నేను పులి అని చెప్పి నవ్వుతుండే. సో తర్వాత అత్తకి మావకి, మావకి అత్తకి వీళ్ళందరికీ వరుగులు చూసి చెప్తుండే. చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక రూల్స్ చెప్తుండే ఏమని అంటే, ఈ అమ్మాయి ఇదేం నెగ్గుతుంది, ఇదే మీరు అందరూ నమ్ము ఒప్పుకోవాలి, ఇప్పుడు ఒప్పుకుంటేనే పెళ్లికి ఒప్పుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోను అని చెప్తుండే. సో ఎందుకు ఒక్కొక్కళ్ళు ఉంటుంది, కొంతమంది కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి, మారరు వాళ్ళు, వాళ్ళ జీవితంలో అంతే ఉంటారు. వాళ్ళు చెప్పిందే నెగ్గాలంటారు, వాళ్ళని మార్చడం మన వల్ల కాదు, మార్చాలి అనుకుంటే తప్పదు, లక్షణాన్ని ఒప్పుకోవాలి, అదే జీవితం. సో అందుకే పెళ్ళికి ముందు జాతకాలు చూపించినప్పుడు ఆస్ట్రాలజర్ ఎనాలిసిస్ ఇవ్వాలి, ఇఫ్ దే ఆర్ బీయింగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారా ఉండరా, హ్యాపీగా ఉండడానికి గల కారణాలు ఏమున్నాయి, హ్యాపీగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి, వాటిని మీరు ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇవి చెప్పి వివాహం చేయాలి, ఇవి చెప్పి మళ్ళీ లేకపోతే చెట్టుకి పుట్టకి పూజ చేయండి తిరగండి అయిపోతాయి. ఇవి ఫస్ట్, ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీలో ఏంటంటే ఎగ్జెంప్షన్స్, గురుగారు పిల్లగాడు ఇద్దరు మరి పెళ్ళి చేసేద్దాలి తప్పదు అని అన్నప్పుడు మాత్రమే ఎగ్జెంప్షన్స్. సో పెళ్ళికి ముందే వీళ్ళంతా కలిసి ఉన్నారు, వీళ్ళు లివింగ్లో ఉన్నారు, ఇక పెళ్ళి చేయక తప్పదు అని అంటే అప్పుడు ఎగ్జెంప్షన్ చెప్తాం. లేకపోతే ఇంక ఎగ్జెంప్షన్ చెప్పేటప్పుడు ఇవి చెప్తాం, ఏంటి ఈ పూజలు మీరు చేసుకున్నా మీరు వ్యక్తిగతంగా ఇలా ఉండాలి అని చెప్తాం. ఇప్పుడు కొంతమంది ఒక అమ్మాయి జాతకం ఉంది, ఆ అమ్మాయి జాతకంలో ఆమె విపరీతమైన మొండిది, ఎవరి మాట వినదు, బద్ధకస్తురాలు, కానీ మహా తెలివిమంతురాలు, నెలకి 3 లక్షలు సంపాదిస్తుంది అమ్మాయి. ఇప్పుడు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలా అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలా, అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి నేనేం చెప్పాను అబ్బాయికి, అమ్మాయికి, అబ్బాయి ఈ అమ్మాయి ఇదైతే వినదు, కానీ మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఒక ఇల్లు రాసి ఇవ్వండి, అమ్మాయి కంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, ఉంటేనే పెళ్లి చేయండి లేకపోతే చేయకండి అని చెప్పాను. ఎందుకు గురువుగారు అన్నారు, కూర్చుంటే ఆమె అడ్జస్ట్ అవ్వదు, ఆమె ఇంట్లో ఆమెని ఇంట్లోకి నుంచి వెళ్ళిపోమనడానికి లేదు, ఆమెని వెళ్ళిపోమని చెప్పాలి తప్ప ఆమె వెళ్ళిపోవడానికి లేదు. కాబట్టి ఈమె కంటూ ఒక ఇల్లు ఉండాలి అన్నప్పుడు ఆ ఇల్లు ఉంచుకుంది, తర్వాత కాపురం మంచుకుంది. ఎందుకోసం అంటే ఈమెకి ఈమె ఈ అత్తగారి ఇంట్లో ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి, ఈమె తాళం తీసుకుంటుంది, ఈమె ఇంట్లో వస్తుంది, 10 రోజులు ఉంటుంది, మంచి టీవీ వస్తుంది, అని వస్తుంది, మొగుడు వస్తాడు, మళ్ళీ అత్తమ్మ వస్తారు, ఆ చలో మళ్ళీ పోరాడు మళ్ళీ పోతారు. సో ఎక్కడైనా ఒక చిన్న ప్లేస్ కావాలి, రిలాక్స్ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి వైఫ్ అండ్ హస్బెండ్కి, ఎవరికైనా సరే. అదే ఒకే పనిగా పొద్దున్న లేవగానే సుప్రభాతం పెట్టి చాయ్ చేసినావా, వంట చేసినావా, ఇలా టమాటా కూర చేసినావా, సాయంత్రం ఏం చేసినావు, పొద్దు నుంచి సాయంత్రం దాకా తిండి వేటు ఇల్లు గడుగు బోలుగోము ఇవే ఏదంటే ఏ ఆడవాళ్ళకైనా కోపం ఉంటుంది కదా. సో సమ్ రిలాక్సేషన్, ఇదే అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ ఉంటే ఆల్ మ్యారిటల్ థింగ్స్ ఆర్ హ్యాపీ. జాతకం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాణగండం, కుజదోషం, పెళ్ళైతే చచ్చిపోతుంది. మొన్న ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, జాతకం చూడగానే, అమ్మ నీకు నీ భర్తతో సుఖం లేదు, 2018 నుంచి 2019 నీ భర్తతో నీకు సుఖం లేదు, రీసెంట్గా నీ హస్బెండ్ది అయితే నాకు కనిపించట్లేదు ఆయుష్ అని చెప్తా. అవునండి మా ఆయన చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళు ఉన్నారు, తెలుసున్నాడు చచ్చిపోయాడు. ఏం చేయాలి గురుగారు అంటే, ఏం చేయకమ్మా, సంవత్సరం దాకా తర్వాత రా, నీ జీవితంలో ఏం చేయాలో నేను చెప్తానని చెప్పాను. సో ఇమీడియట్లీ చెప్పింది, గురుగారు నేను నా జీవితం చూసుకోవాలి కదా, నాకు ఎవరైనా వ్యక్తి ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలంటే చేసుకో అమ్మా, సంవత్సరం దాకా చేసుకోక తర్వాత చేసుకో అని చెప్పాను. సో ఎవరి జీవితం వాళ్ళదే. జాతకం ఎందుకు చూపించుకోవాలంటే, భవిష్యత్తులో రాబోయేటువంటి కష్ట నష్టాలని ముదరే జ్యోతిషాస్త్ర పండితుడు చెప్తాడు కాబట్టి మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, దాన్ని ఓవర్కమ్ కూడా చేయొచ్చు. అందుకే పతంజలి యోగ సూత్రంలో అదే చెప్తారు, హేయం దుఃఖం అనాగతం, మనకి రాబోయే దుఃఖాన్ని మనము ఆపొచ్చు. ఎలా ఆపొచ్చు అని అంటే జ్యోతిషాస్త్రం ద్వారా ఆపొచ్చు. నేను ఎంతోమందికి రాబోయే దుఃఖాన్ని ఆపా. నౌ మెనీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. గురుగారు ఇందాక మీరు మాటల్లో ఒక ఎక్సెప్షన్ కేసు చెప్పారు, మరి ఆ ఎక్సెప్షన్ కేసులో
యాక్సెప్ట్ చేయాలి, ఆల్టర్నేట్స్ చూసుకోవాలి, జాతకం కలిసినా కలవకపోయినా అని చెప్పారు కదా, మరి ఇంకా కన్యాదానానికి అర్థం ఏంటి? ఓకే, ఇక్కడ ఒక మిస్కాన్సెప్ట్లు ఉన్నారు. కన్యాదానం అనేదానికి ఫస్ట్ థింగ్ చెప్పాలంటే, మన భారతదేశంలో జరుగుతున్న ఈ పెళ్ళిళ్ళు ఏవి కూడా కన్యాదానాలు కావు. ఏవి కన్యాదానాలు కావు. ఎందుకు అలాగా? కన్యాం అందుక శ్లోకం ఉంటుంది, దానికి మొదలు ఆ శ్లోకం చదవాలి కదా మనం. అష్టవర్షాద్ భవత్ కన్యాం అని చెప్పేసి అంటారు, అంటే 8 సంవత్సరాల వరకే కన్య. చాలామందికి ఏంటంటే కన్య అని అంటే ఏంటంటే ఈ దీని ఒక పెద్ద ఫాల్స్ ప్రామిస్లో పెట్టారు, వర్జినిటీ అనేది పెట్టారు, కన్యత్వం అనేది వర్జినిటీ అన్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్, అది తప్పది. కన్య అంటే అర్థం ఏంటంటే రజస్వల కాని పిల్లలు, కుమారిని ఏమంటారు అంటే కన్య అంటారు. ఒకటి నుంచి పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు కన్య, 8 సంవత్సరాల తర్వాత కౌమారి, కుమారి అంటారు, కుమారి అంటారు. పుష్పవతి అయిన తర్వాత యువతి అంటారు, యువతి. ఆ తర్వాత వివాహమైన తర్వాత సుమంగళి అంటారు. స్త్రీకి 4 పేర్లు అన్ని మాకే. ఏం పేర్లు? ఫస్ట్ పేరు ఏంటిది? కన్య, తర్వాత కుమారి, తర్వాత యువతి, తర్వాత సుమంగళి. ఆ తర్వాత ఇంకో పేరు ఉంటుంది, మొగుడు చచ్చిపోతే చెప్పే పేరు ఉంటుంది. ఆ పేరేమంటారు? గంగా భాగీరథి అంటారు కొన్ని ప్రదేశంలో, కొంతమంది ధూమావతి అంటారు. సో అదొక పేరు. సో ఇలా అన్ని పేర్లు ఉంటాయి. మళ్ళీ మగాళ్ళకి లేవా అండి పేర్లు? అడగాలి కదా, మరి మగాళ్ళకి లేవా అండి? మాకేనా ఇన్ని పేర్లు అంటే, ఎస్, అబ్బాయిలకు కూడా ఉంటాయి. అబ్బాయిలకి ఫస్ట్ బ్రహ్మచారి అంటారు, 1 నుంచి 8 ఏళ్ళ వరకు బ్రహ్మచారి, 8 నుంచి 16 ఏళ్ళ వరకు కుమారుడు, 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు యువకుడు, ఆ తర్వాత ఇంకా జీవితం గృహస్థుడు అంటారు. ఆ తర్వాత ఏమంటారు? గృహస్థుడు అంటారు. ఆ తర్వాత పెళ్ళి అయితే గృహస్థుడు, తర్వాత సన్యాసి, వానప్రస్థుడు అంటారు. సో గృహస్థ ధర్మం ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అబ్బాయి, అప్పుడు గృహస్థుడు అంటారు. పూర్వకాలం మన సాంప్రదాయం ఏముండేనంటే, అమ్మాయి పుట్టిన తర్వాత 8 ఏళ్ళకే పెళ్లి చేసేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. ఎందుకోసం? ఇది రైటో రాంగో నాకు తెలియదు, కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే ఇది రైట్ అని తేలింది. అంటే నేను కొంతమంది సైకియాట్రిస్టులతో కూడా మాట్లాడాను, బికాస్ ఐ వాజ్ ఏ ఎంఎస్సి యోగా థెరపిస్ట్. నేను ఎంఎస్సి యోగా థెరపీ చేశాను, జ్యోతిష్యం మీద రీసెర్చ్ కూడా చేసి డాక్టరేట్ తీసుకున్నాను. ఈ బాల్య వివాహ వ్యవస్థ రాంగ్ అంటున్నారు, ఇది ఎంతవరకు రైటా రాంగా అనేది నేను రీసెర్చ్ చేసి కొంతమంది గొప్ప గొప్ప సైకియాట్రిస్ట్ తోటి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, దిస్ ఈజ్ ద యాక్చువల్లీ అబ్సల్యూట్లీ రైట్, ఇది బాల్య వివాహ వ్యవస్థ కరెక్ట్ అని చెప్పారు. ఎలా కరెక్ట్ అవుతుందండి? అమ్మాయికి కోరికలు ఉండవు, ఏముండదు, ఊహ తెలియకముందే ఎవడో ఎదవకిచ్చి పెళ్లి చేస్తారు, అది ఎట్లా రైట్ అవుతుందండి అని అంటే, ఎదవకిచ్చి ఎవరు పెళ్లి చేయరండి. పెళ్లి చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు అసలు సరిగ్గా చదువుకున్నారా శాస్త్రం? నన్ను అడిగలేదు. అడిగితే ఏందండి అని అంటే, నాకు తీసిచ్చాడు. అబ్బాయికి పెళ్లికి ముందు ఎలా ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ప్రొఫార్మర్ ఉంది, ఏమేమి చదువుకోవాలి, ఏమేమి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, ఏమేమి కళలు నేర్చుకోవాలి, అవి నేర్చుకోకపోతే వాడు పెళ్లికి ఎలిజిబిలిటీ కాదు. 8 ఏళ్ళ వరకు వాడు, 5 ఏళ్ళ నుంచి వాడికి స్టార్ట్, 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ లోపల వాడి కొన్ని ఫార్ములాస్ నోటికి రావాలి. వస్తే ఆ వీడికి జ్ఞానం ఉంది, వీడికి ఇది ఉంది అని బేసిక్ ఎగ్జామినేషన్ ఉండేది. అబ్బాయి అమ్మాయికి కూడా బేసిక్ ఎగ్జామినేషన్ ఉండేది. ఆమె కనీసం అన్ని చెట్ల పేర్లు చెప్పాలి, అన్ని ఆయుర్వేదంకి సంబంధించిన రోగాల పేర్లు చెప్పాలి, ఏ రోగానికి ఎలాంటి మందు పెడతారు, ఎలాంటి ఆహారం తినాలి చెప్పాలి. ఏది? 8 ఏళ్ళకే ఇవన్నీ చెప్పాలి. ఇవి క్వాలిఫై అయితేనే 8 ఏళ్ళకి ఇద్దరికి పెళ్లి చేసేవాడు. అబ్బాయికి 12 ఏళ్ళు ఉండాలి, అబ్బాయికి 8 ఏళ్ళు ఉండాలి. పెళ్లి చేసినాక 12 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు, దాదాపు 18 ఏళ్ల వరకు 5 సంవత్సరాలు అబ్బాయి వెళ్ళిపోయి గురుకులంలో చదువుకోవాలి. పూర్తిగా గురుకులంలో చదువుకొని వాడు అక్కడి నుంచి, దీని ఏమంటారు, కాన్వికేషన్ ఫంక్షన్ అంటారు కదా, వాడు కాన్వికేషన్ పట్టభద్రుడు అయ్యి గురువు వాడికి, ఎస్, ఈజ్ ఎలిజిబిలిటీ టు గెట్ హీస్ ఫ్యామిలీ, అంటే ఇతను వివాహం మళ్ళీ అమ్మాయిని దగ్గర తీసుకొని తన వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి ఒక అమ్మాయిని దరి చేర్చుకొని ఇంటిని చేసుకోవడానికి, గృహస్థుడు అవ్వడానికి వీడికి ఎలిజిబిలిటీ ఉంది అని గురువుగారు సంతకం పెట్టారు. లేకపోతే పిల్లని ఇవ్వరు వాళ్ళు. నువ్వు మీ గురువుగారు చెప్పేదాకా మేము పిల్లని మీ ఇంటికి పంపించమని చెప్తారు. పెళ్లి చేసుకుంటాం అంతే, గురువుగారు వాడికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తేనే అప్పుడు ఈ పిల్లని ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎందుకోసం ఈ అమ్మాయికి 8 ఏళ్ళకి పెళ్లి చేయాలంటే, స్త్రీకి పుష్పవతి అయిపోయిన తర్వాత కోరికలు పెరుగుతాయి,
సో ఏది ప్యూబర్టీస్, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్యూబర్టీస్, ఎప్పుడైతే కనుక ప్యూబర్టీస్ దాటిన తర్వాత వాళ్ళకి కోరికలు అనేవి ఉంటాయి, శరీరకు సంబంధించిన కోరికలు ఉంటాయి. అప్పుడు వాళ్ళకి జీవితంలో ఎవరినొక్కరు కనబడాలి, వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఎవరినొక్కరు ఉండాలి. ఆ ఫోకస్డ్ మైండే ఇతడు నీ మొగుడు, ఇతడు నీ మొగుడు అంటే ఇంకా మనసు ఫస్ట్ లవ్ అనేది అతని మీదే పడిపోతుంది, ఇంకా వేరే వాళ్ళ మీద పోదు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఫస్ట్ లవ్ ఫస్ట్ టచ్ ఇట్స్ ఫర్ ఎవర్, అవునా కాదా? మనల్ని ఫస్ట్ ఎవరైతే ప్రేమించారో, మనల్ని ఫస్ట్ ఎవరు ముట్టారో, మనకి మన స్కిన్కి మనకు ఒక మెమొరీ ఉంటుంది, మనకి ఆ మెమొరీ ఎప్పటికీ ఉండిపోతుంది. మీరు నిజంగా మీరు ఎంత పెద్ద చీకట్లో ఉన్నా మిమ్మల్ని ఫస్ట్ లవ్ చేసిన పర్సన్ మీ చేతి పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది, 100% తెలిసిపోతుంది. ఆ గొంతు వినగానే మీ మీ శరీరంలో ఆ కవ్వింపు అనేది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లవ్. సో ఫస్ట్ లవ్ ఈజ్ అ ట్రూ లవ్, దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయాలి కాబట్టి బాల్య వివాహం చెయ్యాలి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, బాల్య వివాహం చెయ్యకపోయినా 7th క్లాస్కు ఒక, 7th నుంచి 10th ఒక్కళ్ళు, 10th నుంచి ఇంటర్ ఒక్కళ్ళు, ఇంటర్ నుంచి డిగ్రీ ఒక్కళ్ళు, డిగ్రీ నుంచి పీజీ ఒక్కళ్ళు, పీజీ అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు, ఆ తర్వాత ఇంకెవరు వచ్చినా సరే పెద్ద సీరియస్నెస్ ఏం లేదు. బ్రేకప్, ఓకే ఇది ఎప్పుడో నాకు 5 సార్లు ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ఇప్పుడేంది కొత్త నాకు చెప్పేది బ్రేకప్ అయిపోయింది, ఇది బ్రోకెన్ ఆర్ట్ కాదు, ఆల్రెడీ ప్యాచ్ ఆర్ట్, కొత్తగా ఏం చెప్పేది ఉంది. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఏది లేదా ఇది కాదా చెప్పండి? ఎంతమంది ఇంటర్మీడియట్ కా ఇంటర్మీడియట్లో ఎంతమంది పార్కులు తిరగట్లేదు స్కూల్ మానేసి? సో వాళ్ళు అప్పుడే చెప్పారు 12 ఏళ్ళు దాటింది అంటే వాళ్ళకి ప్యూబర్టీ స్టార్ట్ అవుతాయి, వాళ్ళ కోరికలు స్టార్ట్ అవుతాయి, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ లైఫ్. నేను ఒకటి చెప్తున్నా, భారతదేశంలో మీరు ఇప్పుడు కూడా కావాలంటే గూగుల్లో సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేయండి, ఇండియాలో టాప్ 5 వెబ్సైట్స్ ఏవి తెలుసా? టాప్ 1 గూగుల్. మీరు ప్రసాద్ టెక్ అనే ఉంటాడు, ఆయన కావాలంటే చూడండి, నేను మొన్న చూసాను, ఆయన చెప్పాడు. ఫస్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, 2nd ఇన్స్టాగ్రామ్, 3rd ఫేస్బుక్, 4th ఇంకేదో ఉంది గుర్తులేదు నాకు, 5th ఏం తెలుసా? పోన్ వెబ్సైట్స్. టాప్ 5లో పోన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ సోషల్ నెట్వర్క్లో తక్కువ అనుకోకండి, నరేంద్ర మోదీ గారికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 15 లక్షల మంది ఉన్నారు. కత్రినా కైఫ్కి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? 95 లక్షల మంది ఉన్నారు. మీరు కావాలంటే వాట్సాప్లో చూడండి, ఇప్పుడే ఓపెన్ చేసి చూడండి, వాట్సాప్లో ఈ మధ్య వాట్సాప్ స్టేటస్లో వచ్చాయి, కత్రినా కైఫ్కి ఫాలోవర్స్ ఉన్నారు. కత్రినా కైఫ్ ఏమైనా మన దేశానికి ఏమైనా చేస్తుందా? నరేంద్ర మోదీ గారు దేశానికి ఏదో చేస్తున్నారు, ఒక్క లీవ్ తీసుకోకుండా ఆయనకు ఫాలోవర్స్ లేరే. ఎందుకు ఇది అంటే, ఇది అవైలబిలిటీ ఉంచకపోవడమే. ఇది యువతీ యువకులకు వాళ్ళ యుక్త వయసులో వాళ్ళకి సరైన పార్ట్నర్ని ఇచ్చేస్తే వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ గోల్ వైపు వెనకబడతారు. మెయిన్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ అబ్బాయిలు, మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలు తమ జీవితంలో 18 ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకొని 26th ఇయర్ వరకు, ఆల్మోస్ట్ 28th ఇయర్ వరకు, అంటే వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు వాళ్ళ జీవితంలో అమ్మాయిల వెనుకనే పడుతున్నారు. 100కి 90% అబ్బాయిలు దాని వెనుకనే పడతారు. ఆ అమ్మాయి అందంగా ఉందా, ఈ అమ్మాయి అందంగా ఉందా, ఆ అమ్మాయి ఫోటోలు చూద్దామా, ఇది చూద్దామా, ఆ వీడియోలు చూద్దామా, ఫోకస్ డిస్ట్రాక్షన్ బికాస్ ఆఫ్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ సెక్స్. అది లేకపోవడం వల్లనే మాకు లేదు మాకు దొరకట్లే, మాకు లేదు మాకు దొరకట్లే, ఏం చేయాలి? ఫోన్ పట్టుకొని తిప్పాలి, అది తిప్పాలి, ఇది తిప్పాలి, అది చూడాలి, ఇవి చూడాలి. దీంతో ఏమైపోతుంది? డిస్ట్రాక్షన్, కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎస్ ఆర్ నాట్? యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కెరియర్. తర్వాత ఏమవుతుంది? మనకి ఏదైతే జీవితంలో కావాలనేది మనకు దొరకలేదు, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకా ఫ్రస్ట్రేషన్ పెడితే ఏమవుతుంది? చలో నాడు తాగుదాం, అందేద్దాం, నాడు రాత్రి పూసుందాం, ఇంకా ఫ్రస్ట్రేషన్ దాని ఎందుకు వస్తామంటే దీనికి రిలాక్సేషన్ కావాలి, ఈ బ్రెయిన్కి రిలాక్సేషన్ కావాలి, కాబట్టి ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతుంది. సో ఈ 2 అడిక్షన్స్ తోటి తర్వాత ఏమవుతుంది? ఇంకోటి సిగరెట్స్. ఈ అడిక్షన్స్కి అంత కారణం ఏంటి తెలుసా అని చెప్పేసి ఆ పెద్ద మనిషి నాకు చెప్పాడు, సైకియాట్రిస్ట్, ది గ్రేట్ సైకియాట్రిస్ట్. ఏం చెప్పాడు తెలుసా? దీని అంతటికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంటిమేట్స్. నీకంటూ సంబంధించిన ఒక వ్యక్తి నీ దగ్గర, నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి, నిన్ను అర్థం చేసుకొని నీతో పూర్తిగా కలిసిపోయే వ్యక్తి నీ దగ్గరికి కరెక్ట్ లైఫ్ టైంలో, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 18 to 21 ఈ టైంలో నీకు వచ్చేస్తే, ఇప్పుడు చట్టాల ప్రకారం 21 అనుకుందాం, 21 ఇయర్స్కి కరెక్ట్గా సరి పర్సన్ దొరికితే, ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఉండవు, ఇంకా నీకు సరైన పార్ట్నర్ ఉన్నప్పుడు ఇంకెందుకు నీకు ఫోన్ వెబ్సైట్లో డిస్ట్రాక్షన్స్ ఎందుకు, ఇంకేం అక్కర్లే, ఇంకా కెరియర్ డబ్బు సంపాదిద్దాం, అప్పుడు పిల్లలు పుడతారు, పిల్లలకి నేను లగ్జరీ లైఫ్ ఇయ్యాలి, డబ్బులు సంపాదించాలి, అప్పుడు అటుపోతారు, లేకపోతే ఇంకేముంటుంది, తొక్కలో డిస్ట్రాక్షన్స్. దీనివల్ల ఏదైనా లాభం ఉందా అంటే ఏ లాభం లేదు.
నష్టాలు తప్ప ఒక్క లాభం లేదు, తాత్కాలిక సుఖాలు మాత్రమే. సో యూత్కి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ బి డిస్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ గోల్, యువర్ అచీవ్మెంట్స్, అచీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు గొప్పగా సాధన చేసుకోవడానికి ముందుకెళ్ళండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు జాతకాలు సెట్ అవ్వకపోతే నేమ్ చేంజ్ చేస్తే, అమ్మాయి నేమ్ చేంజ్ చేస్తే సెట్ అయిపోద్ది అంటారు కదా, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్? అది ఇట్ హ్యాపెన్స్. ఇట్ ఓన్లీ నేమ్ తోనే ఎట్లా చేంజ్ అయిపోద్ది జాతకం? కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి నేమ్లో కూడా, న్యూమరాలజీలో కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. ఒక పలుకు, ఒక మాట పలుకుతూ ఉంటే దానివల్ల వాళ్ళకి సంబంధించిన ఆరాస మారుతూ ఉంటాయి, దానివల్ల జరుగుతుంది. ఎందుకోసమంటే ఒక్కళ్ళు కాదు, ఎంతోమంది ఫిలిం స్టార్స్ ఉన్నారు, ఎంతోమంది పేరు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామందికి జరిగింది ఇప్పుడు. సో పేర్లు మార్చుకోవడం వల్ల కొంతమందికి అయితే బెనిఫిట్ జరుగుతుంది. బీ ప్రాక్టికల్, నువ్వు ఒక్కసారి ప్రాక్టికల్గా నీకు ఈ పేరు కరెక్ట్ కావట్లే, నువ్వు 100%లో ఉన్నావు, నీకు మైక్రోబయాలజీలో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నావు, కానీ నువ్వు సెలెక్ట్ అవ్వలేకపోతున్నావు, నువ్వు పోటీష్యూడ్ కాలేకపోతున్నావు, నీకు రైట్ పాత్ మొత్తం ఉంది కానీ నువ్వు పరిగెత్తలేకపోతున్నావు, నీకు అంతా ఉంది చేయలేకపోతున్నావు. అప్పుడు ల్యాక్ ఆఫ్ ఏంటిది, నీ పేరు బలం లేదా, నీ గ్రహస్థితి బలం లేదా, నీకు ఏ ఎనర్జీ కావాలి అనేది నువ్వు ఆస్ట్రాలజీతో తెలుసుకొని న్యూమరాలజీతో సెట్ చేసుకోవచ్చు. అందుకోసం అంటే ఇప్పుడు హీరోయిన్ తమన్నా అనే హీరోయిన్ తెలుసు కదా, ఆమె పేరుని నువ్వు కావాలని సెట్ చేసి చూడు. ఆమె పేరు మార్చుకుందాం, ఎన్ఎన్ఏ ఏదో యాడ్ చేసుకుందాం, అది యాడ్ చేసుకున్నందుకు ఆమె లైఫ్ మొత్తం మారింది. అట్లా చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా అమ్మాయి పేరే ఎందుకు చేంజ్ చేస్తారు, అబ్బాయి పేరు కూడా చేంజ్? అబ్బాయి కూడా చాలామంది మార్చుకుంటారు. పెళ్లి టైంలో అమ్మాయిల పేర్లే మారుస్తారు నార్మల్గా? ఏం లేదండి, అబ్బాయిల పేర్లు కూడా మారుస్తారు. ఆస్ట్రాలజీలో ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఇంటికి అమ్మాయి వస్తుందా, నువ్వు అమ్మాయి ఇంటికి వెళ్తున్నావు? మా ఇంటికి వస్తుంది. నీ ఇంటికి అమ్మాయి వస్తుంది, ఓకే. ఆ ఇంట్లో ఏ పేరు పిలిచారో అనవసరం, నీ ఇంట్లో నువ్వు ఏదైనా పేరు పెట్టి పిలుచుకోవచ్చు కదా. కాబట్టి నీ ఇంటికి రాగానే అమ్మాయి పేరు మారుతుంది, ఆమె సర్నేమ్ కూడా మారుతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సో ఆమెకి కొడుకు పుడితే వాళ్ళ ఇంటి సర్నేమ్ వస్తుందా, నీ సర్నేమ్ వస్తుందా? సో అందుకోసమే ఆమె పేరు అక్కడ మారుస్తున్నారు. కాబట్టి ఎందుకోసం అంటే ఆమె మీ ఇంటికి వస్తుంది కదా, పేరు మారుస్తున్నారు. కానీ అట్లా అని కూడా కాదు, కొంతమంది అబ్బాయిలకి, నేనైతే మాత్రం ఆస్ట్రాలజికల్గా జాతక ప్రకారం మాత్రం పేరు మార్చడం ఉండదు, జాతక ప్రకారం పేరు మార్చడం ఉండదు. జాతక ప్రకారం చూసుకోండి, జన్మనామం అనేది ఒకడికి ఉంటుంది. నువ్వు ఫలానా నక్షత్రంలో ఫలానా పాదంలో పుట్టావంటే అది నీ పర్మనెంట్ నేమ్ అది, ఓకే. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి కృత్తికా నక్షత్రం కూడా పాదన పుట్టావు అనుకో, ఆ అనే అక్షరం మీద నీ జన్మనామం వస్తుంది. అంటే నేను అభినవ్ అని జన్మనామం పెట్టాను అనుకో, అది నీ పర్మనెంట్ నేమ్, ఇంకా దాన్ని మార్చడానికి ఉండదు, జన్మనామం మార్చడానికి లేదు. కానీ వ్యవహార నామం యూ కెన్ చేంజ్. సో అందుకోసమే ప్రతి ఒక్క మనిషికి మూడు నామాలు ఉంటాయి పూర్వకాలం నుంచి. ఒకటి జన్మనామం, విచ్ ఈస్ ద గాడ్ గివెన్, దాన్ని మార్చడానికి లేదు. రెండవది గుప్తనామం, మీ పేరెంట్స్కి మాత్రమే నీకు తెలిసిన ఒక పేరు, నీకు నీ పేరెంట్స్కి మాత్రమే తెలిసిన పేరు, అది గుప్తనామం అంటుంది. అది పూర్వకాలంలో ఏంటంటే ఈ ఆస్తులు ఇవన్నీ రాసుకునేటోళ్ళు కదా, గుప్తనామం అని రాసుకునేటోళ్ళు. సో అదొక కోడ్ లాగా ఉండేదన్నమాట, గుప్తనామం అంటే ద సీక్రెట్ కోడ్, నీ పేరు అట్లా. సో వ్యవహార నామం వేరు, అంటే నీ పేరు అభినవ్ ఉంటే తర్వాత నీ గుప్తనామం వచ్చేసి శంకర్ అని పెట్టుకుంటాడు, నీ యొక్క రెగ్యులర్ నేము ఏ ప్రీతమనో పెట్టుకున్నారు. సో మా నేను ఇప్పుడు నీలాగానే ఉండే ఒక అబ్బాయి వచ్చాడు, అమ్మ నేను వీళ్ళ కొడుకుని అని చెప్పి వచ్చాడు అనుకో, నీ గుప్తనామం ఏంది చెప్పు అని అనుకో, వాడు చెప్పలేదు, దొరికిపోతాడా లేదా? పూర్వకాలం అట్లుంది. ఇప్పుడు కూడా కొన్ని కేసులు జరిగాయండి. మొన్న వచ్చిన ఒక కేసు ఉంది తెలుసా, ఒక వ్యక్తి, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఆమెకు పిల్లలు లేరు. వాళ్ళ తమ్ముడు, అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే, మా అక్క బాధపడుతుంది పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్కి ఒక పిల్లగాని ఎత్తుకొచ్చేసి వాళ్ళకి అక్కకి ఇచ్చేసి, అది వాళ్ళ పాప వెతికి వెతికారు దొరకలేదు, ఈ పిల్లగాడు ఇచ్చేసరికి ఎక్కడికి తీసుకొచ్చినారంటే, నీకెందుకు బావా, మా అక్క పిల్ల కావాలి నేను తెచ్చిన, కొడుకు కావాలన్నాడు తెచ్చిచ్చిన, పెంచుకోరు అని చెప్పేసి అడిగితే, ఇవి వీళ్ళు ఏం చేయలేక, సరే పిల్లలు లేరు కదా, పిల్లాడు వచ్చింది కదా అని వీళ్ళు పెంచుకున్నారు. సో ఎప్పుడు ఇది జరిగింది, 1992లో జరిగింది, వాళ్ళు పెంచుకున్నారు. 1998లో జరిగింది, వాడి పేరు రాసుకున్నారు, అన్నీ చేశారు. ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అబ్బాయికి 16 ఉన్నప్పుడు అమ్మాయి చనిపోయింది. ఇతనికి ఇష్టం లేక ఒప్పుకున్నాడు, ఆస్తి మీద నాకు హక్కు ఉందని వచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు వీడు? వాడు నా కొడుకు కాదు అని చెప్పడానికి లేదు, కొడుకు కాదంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. ఇప్పుడు వాడు ఆల్రెడీ ఆధార్లో వాడి పేరు ఉంది, వీడి పేరు ఉంది, వీడికున్న కోట్ల ఆస్తి మీద వాడు హక్కు అని వచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఈజ్ ద రైట్ పర్సన్? వాడికి హక్కు ఉందా అసలు? ఎవడో ఒకడు చేసిన తప్పుకి ఇది. అందుకోసం పూర్వకాలంలో ఇట్లా జరగద్దని చెప్పి
గుప్తనామం అని ఒక కోడ్ ఇచ్చేటువంటి వాడు. అది చెప్తేనే నీ ఫ్యామిలీలో ఎంటర్ అవుతావు, అది చెప్తేనే నీకు ఆస్తులకు సంబంధించిన ఉంటుందని చెప్పేవాడు. అట్లా గుప్తనామం తర్వాత వ్యవహారనామం చేంజ్ చేసుకోవచ్చు. నేను బీటెక్ కంప్లీట్ చేసాను సార్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో. నా క్వశ్చన్ ఏంటంటే మూఢనమ్మకాలు ఎంతవరకు నమ్మచ్చు, అసలు నమ్మచ్చా అనేసి నమ్ముతారు కదా. ఈ వన్ థింగ్, మూఢనమ్మకం అనడంలోనే మూఢం ఉంది కదా. కానీ నేనేం చెప్తాను అంటే, జగమెరిగిన బాపనోడికి జంధ్యమేళ అని ఒక ఉంది, అంటే సామెత ఉంది, అంటే ఊరు మొత్తం ప్రపంచం మొత్తం తిరిగినోడికి జంధ్యం అక్కర్లే, అంటే జంధ్యం ఉన్నోడే బాపనోడు, వాడికి నాలెడ్జ్ ఉంది అని అనుకునేటోళ్ళట. సో జగం మొత్తం తిరుగుతూ వాడికి ఏం అక్కర్లేదట. నేను కొన్ని ట్రైబల్ ఏరియాస్ కూడా వెళ్ళాను. మీరు ఇప్పటికి కూడా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి, వేరే వేరే డిస్కవరీ ఛానల్స్ చూడండి, వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాళ్ళ డైనస్టీలో ఒకటి ఏదైనా జరిగింది, దానికి ఏదో వాళ్ళు సొల్యూషన్ వెతికారు, అదే సొల్యూషన్ని వాళ్ళు తరతరాలుగా నమ్ముతూ ఉంటారు, పోతూ ఉంటారు. కొన్ని తరాలు ఉన్నాయి పచ్చబొట్లు పోసుకుంటారు, పచ్చబొట్లు వేసుకోవడం మూఢనమ్మకమా కాదా? కానీ కొన్ని డైనస్టీస్ ఇప్పటికీ ఆ పచ్చబొట్లు వేసుకుంటే మాకు అదృష్టం వస్తుందని వాళ్ళు నమ్ముతారు, అదే పచ్చబొట్లు వేసుకుంటారు. ఓకే, సో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీకు కరెక్ట్ అనిపించలేదు అని వాళ్ళకి కరెక్ట్ కాదు అని ఎప్పుడు చెప్పొద్దు. ఎవరి నమ్మకం వాళ్ళది, అది వాళ్ళ మూఢనమ్మకం అని మనం ఎప్పుడు అనకూడదు. లెట్ దెమ్ సఫర్, వాళ్ళకి ఒకవేళ అది తప్పు అయితే వాళ్ళు సఫర్ అవ్వాలి, వాళ్ళు రైట్ అయితే రాట్ అవ్వాలి. ఎందుకోసం అంటే కోలా అని ఒకటి ఉంటుంది, నేను మూఢనమ్మకం అనుకున్నాను. వాళ్ళు వంశాల హిస్టరీలు చెప్తారు అక్కడ దయ్యం బట్టి. మీరు కాంతార సినిమా చూసారా? చూశాను సార్. కాంతార సినిమాకి సంబంధించి అది వాస్తవం, అది కోలా అనేది. నేను కర్ణాటక వెళ్ళినప్పుడు ఏ ఇదేదో డ్రామా అని అనుకున్నా, వాళ్ళు నేను డ్రామా అన్నందుకు మా తాత పేరేంది, మా తాత ఎట్లా చచ్చిపోయిండు, ఆయన కోలా దైవం వచ్చినప్పుడు నాకు చెప్పాడు ఆయన. నేను మూఢనమ్మకుంటే ఎట్లా, నేను అప్పటిదాకా మూఢనమ్మకున్నాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా నేను చేతులు ఎత్తి మొక్కలే. సో నీ ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు నీకు అది మూఢనమ్మకం, నీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అది నీకు నమ్మకం. ఇప్పుడు కొంతమంది ఉంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను వెనకకి డ్రైవింగ్ వేసుకొని వెళ్తే నాకు ఏది కలిసి రాదు అని కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఇప్పుడు నువ్వు ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటున్నావు, నీ ఎదురుకి ఎవడనొక మనిషి వచ్చిండు అనుకో, ఆ రోజు నీ పని కాదు, రెండో రోజు పోయావు ఆ పని కాదు, మూడో రోజు వాడు పట్టలే ఎదురు వచ్చిండు, నీకు అప్పటికి అర్థమైపోతుంది ఇవాళ నా పని కాదు పో అని చెప్పి. సో సైన్, నమ్మకం అనేది ఏంటంటే ఒక సైన్, ఒక శకునం, ఇది అందరికీ వస్తాయి. సో నీ శకునం నీకే, నీకు యూనివర్సల్ నేచర్ అదే చూపిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి ఎక్కడ పోయినా 7 నెంబరే కనిపిస్తుంది, నీకు కూడా నీ సైన్ చెప్తుంది ఎక్కడ పోయినా. ఆమెకి 7 అనేది లక్ కాబట్టి ఆమెకు కనిపిస్తుంది, అది నెగిటివ్ కాదు. ఓకే, సో నీకు ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడు 7 నెంబర్ కనిపించింది, నువ్వు నోట్ చేసి పెట్టుకో, మళ్ళీ నెగిటివ్ జరిగినప్పుడు అదే నెంబర్ వస్తుంది. సో ద సైన్స్ ఆర్ దేర్, ఎవరి సైన్ ఎవరి నమ్మకం వాళ్ళదే. సో దాన్ని వాళ్ళని మూఢనమ్మకం అని చెప్పడానికి లేదు. అర్థమైందా? ఎందుకోసమంటే ఇప్పుడు మీ సమ్మక్క సరకు జాతర పోయినావు అనుకో, నువ్వు నీకు అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారో, నీకు అర్థమవుతుంది వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవే, వాళ్ళు మీ నమ్మకం మూఢనమ్మకం అనుకో, చింతబరికి తీసుకొని ఇంకో రైట్. ఎనీ లాస్ట్ క్వశ్చన్ ఎనీబడీ వాంట్ టు ఆస్క్? ఇంతకు ముందు చెప్పారు కదా సార్ మీరు, అమ్మాయి మ్యారేజ్ వరకు ఇన్ని నేమ్స్ ఉంటాయని, అమ్మాయి మ్యారేజ్ అయ్యాక వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయితే అమ్మాయిని కొన్ని కొన్ని పూజల్లో కొన్ని వెళ్ళే చోట్ల నువ్వు వెళ్ళకూడదు, నువ్వు అది ఉండకూడదు, అక్కడ నుంచి ఒక స్టెప్ బ్యాక్ రా అంటారు. అబ్బాయిలకి అలాంటివి ఉండవు, మ్యాక్సిమం అబ్బాయి ఫ్రీగా బయట తిరుగుతాడు వాళ్ళ వైఫ్ ఎక్స్పైర్ అయితే. అలాంటిది అసలు అమ్మాయికి ఎందుకు ఆ రూల్స్, అబ్బాయికి ఎందుకు ఉండవు ఆ రూల్స్? షీ టీమ్ అని ఉంది కానీ హీ టీమ్ అని లేదు కదా. పోలీసులు హీ టీమ్ అని ఏమైనా పెట్టారా? పెట్టాలి, యాక్చువల్లీ పెట్టట్లేదు, మాకు కూడా ప్రొటెక్షన్ కావాలి. షీ టీమ్ అనే పెట్టాడు తప్ప హీ టీమ్ అని పెట్టలే కదా. షీ టీమ్ అంటే ఇప్పటికీ చాలా రేపిస్ట్ జరుగుతున్నాయి కదా సార్. నేను అదే తల్లి చెప్తున్నా, ఏ అబ్బాయిలకు రేపులు జరగట్లేదా? అబ్బో చాలా మందికి అబ్బాయిల కష్టాల్లో ఉన్నారమ్మా, అబ్బాయిలు కూడా రేపు జరుగుతున్నాయి. సరే నీకు విషయం చెప్తాను నేను, ఇది ఎందుకోసం ఈ సిస్టమ్ పెట్టారు అని అంటే, పూర్వకాలంలో ఇప్పుడంటే ఇంత పెద్ద షీ టీమ్ ఉండకు కూడా రేపులు జరుగుతున్నాయి, ఇంత వ్యవస్థ ఉండం కూడా ఆడవాళ్ళ మీద హరాస్మెంట్ జరుగుతున్నాయి. మరి పూర్వకాలంలో ఇవన్నీ ఉండేటివా? ఇవన్నీ ఏవి ఉండేటివి కాదు. కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పే వాళ్ళకి ఆ డ్రెస్ కోడ్ అనేది ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ డ్రెస్ కోడ్ తోటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, నీ సేఫ్ కోసమని చెప్పారు, ఆడవాళ్ళ సేఫ్ కోసమని చెప్పారు, కానీ వాళ్ళని ఏదో అనగదొక్కుదామని చెప్పలే. అయినా సరే ఆ కల్చర్లో ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఒక స్త్రీకి
ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆమె భరించలేదు కొన్ని కష్టాలని, కొన్నింటిని భరించలేదు ఆమె. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమె సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది. కానీ మగాడికి అట్లా కాదు, సచ్చేదాకా వాడికి ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు మగాడికి. బికాస్ మీకు మెడికల్ సైన్స్లోనే చెప్తుంది, ఆడవాళ్ళు బలహీనులు, మగవాళ్ళు బలవంతులు అని మెడికలే చెప్తుంది. సో కాబట్టి మిమ్మల్ని ప్రొటెక్షన్ ప్లేస్లో పెట్టాలి కాబట్టి వీళ్ళందరికీ డ్రెస్ కోడ్ పెట్టారు. ఎదవాళ్ళకి డ్రెస్ కోడ్లు అక్కర్లేదు, తిరుగుతూనే ఉంటారు. ఓకే సార్, మన పుట్టినప్పటి నుంచి ఆడవాళ్ళకి తన తల్లి ఇచ్చింది బొట్టు, రెడ్ కలర్ అలా పెట్టుకుంటారు. కానీ మ్యారేజ్ అయ్యాక చాలామంది అబ్బాయిలు చనిపోయాక ఆ ఆ బిందె అనేది తీసేయమంటారు. అంటే నువ్వు ఆ కలర్ పెట్టుకోకూడదు, నువ్వు ఆ కలర్స్ చేయకూడదు అంటారు. ఎందుకని ఆ రూల్ ఎందుకు పెట్టారు సార్? అసలు ఇది అంతా కూడా మునుపటి కాలంది. ఎందుకోసం అంటే యుగ ధర్మం అంటారు. ఇప్పటికే కొన్ని అదే చెప్తున్నా తల్లి చెప్పేది మొత్తం, అమ్మాయిని కళావిహీనంగా చెయ్యాలి. ఎందుకోసం అంటే ఆ అమ్మాయిని ఎవరు కాంక్షించకూడదు, ఆ అమ్మాయికి ఎవరు కూడా హరాస్ చేయకూడదు అని కళావిహీనం చేసేటువంటి వాళ్ళు, అంటే ఆమెకి గుండు కొట్టించేటువంటి వాళ్ళు, బోడి గుండు కొట్టించేసి ఐబ్రోస్ తీసేసి కొన్ని రకాలుగా చేసేటువంటి వాళ్ళు. వై? బికాస్ ఆమెని ఎవరు చూసి కాంక్షించకూడదు అని. కాకపోతే ఏంటంటే అప్పట్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉండేది, కొంచెము ఈ సంఘజీవికి భయపడేవాళ్ళు. ఎందుకోసం అంటే ఒక ఊరిలో ఏవడం తప్పు చేస్తే అందరు పట్టుకొని గడుగోయలు పెట్టి కొట్టేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా, ఇప్పుడు ఇవ్వడం గడుగోయ కూడా పెడితే వాడిని తీసుకుపోయి వాడిని కూడా లోపలేస్తారు, కేసులు పెడతారు. సో అలా ఉండేది కాబట్టి అమ్మాయిని అట్లా రిస్ట్రిక్ట్ చేసి ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు అట్లా ఉండమని ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ నేను అందరికీ ధర్మం చెప్పండి ఏం చెప్తున్నాను, మీ హస్బెండ్ చచ్చిపోతే మీ జీవితంలో మీకు ఇంకా ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే యు గో అండ్ గెట్ మ్యారీ సచ్ ఎ గుడ్ పర్సన్, ఒక మంచి వ్యక్తిని చూసుకొని కమిటెడ్గా ఉండండి అని చెప్తాము. అందుకు మించి ఏం లేదు. ఒకప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. కాలం మారింది, కాలం కూడా మనము మారాలంతే. రైట్, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం సార్, నా పేరు యశ్వంత్, బిఎస్ బీటెక్ ఎలక్ట్రికల్. అంటే ఒక సక్సెస్ఫుల్ అంటే ఏంటి, సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే ఎలా అచీవ్ అవ్వాలి మనం ఒక సక్సెస్? ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా అచీవ్ అవ్వాలి అంటే సమాజంలో అంటారు కదా తను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని. అలా నువ్వు ఏం చదువుకున్నావు? బీటెక్ ఎలక్ట్రికల్. బీటెక్ ఎలక్ట్రికల్ ట్రిపుల్ఈనా? ట్రిపుల్ఈ. ఇప్పటి నుంచి నీ జీవితంలో చేసే ప్రతి పని, ఏ పని చేస్తున్నా సరే, నీ ఏం ఏంటిదో ఈ రోజుటికి 10 ఏళ్ళకి, ఇవాళ ఇప్పుడు డేట్ ఎంత, 2033 నవంబర్కి ఈ డేట్కి నువ్వు క్యాలెండర్ వేసుకోవాలి. నువ్వు ఇప్పటి నుంచి 33కి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏ సంవత్సరం ఎక్కడెక్కడ ప్రోగ్రెస్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ స్టెప్ పెట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ప్రతి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీ 100% ఇస్తూ వెళ్ళు, ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు. 100% నీది ఇవ్వాలి, ఏది శక్తి వంచన లేకుండా 100% నీది ఇస్తా పోవాలి. నీ సొంత డైరీలో నువ్వు అబద్ధాలు రాసుకోకూడదు. ఇది అర్థమైందా? సొంత డైరీలో అబద్ధాలు రాసుకోకూడదు. అంటే మనం అంటే ఏం చేయాలి అని చెప్పేసి, నువ్వు ఏదైతే ఉన్నావో నువ్వు వాస్తవంలో ఉండు. నువ్వు లేని దాన్ని అందరికీ చూపించకు, నువ్వు ఏదైతే కాదో అది అందరికీ చూపించకు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు అలాగే ఉండు, అలాగే నీ పని చేసుకుంటూ వెళ్ళు. సొంత డైరీలో అబద్ధాలు రాసుకుంటూ ముందుకెళ్ళావనుకో, నువ్వు ఉండవు అక్కడ. నువ్వు ఎవరినైతే వ్యక్తిని తయారు చేసావో, అబద్ధ వ్యక్తిని తయారు చేసావో, అబద్ధపు వ్యక్తి అక్కడ ఉంటాడు. నువ్వు హ్యాపీగా ఉండలేవు, సక్సెస్ అయినా హ్యాపీగా ఉండలేవు. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, నాకు తెలిసిన ఎంతో మంది ఇండస్ట్రీస్ట్ కానీ, దే ఆర్ సక్సీస్డ్ బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. సక్సెస్ అనేది చాలా భయంకరమైనది, అదొక భయంకరమైన శత్రువు, అది నిన్ను మార్చేస్తుంది. నిన్ను నువ్వు మార్చుకుంటే అది నువ్వు ఇష్టపడి మారుతూ నువ్వు సక్సెస్కి ఎదుగు బాగుంటుంది. కానీ నిన్ను ఇంకో పర్సనాలిటీగా తయారు చేసుకుని, లోపల ఇంకో పర్సనాలిటీ వేసుకొని వెళ్తావు చూడు, అది సక్సెస్ కానే కాదు. ఇష్టం లేకుండా ఉద్యోగం చేయడము, ఎంతోమంది జీవితాలు చూశాను వాళ్ళకేదో మంచి ఆర్టిస్టులు, వాళ్ళకి సింగర్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళు అటువైపు వెళ్ళకుండా ఐటీ ఉద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత ఈఎంఐలు తీసుకుంటారు, ఇల్లు తీసుకుంటారు. అది 16 ఏళ్ళకి ఈఎంఐలు ఉంటాయి. ఆ ఈఎంఐ కట్టి వెనకకి తీసుకునేసరికి ఏముందిరా నా జీవితంలో అంటే ఏం లేదు, ఈఎంఐలు మాత్రమే ఉన్నాయి. కానీ పోతే అందరు మాత్రం సక్సెస్ రా, గృహప్రవేశం చేసినావు రా, ఏం ఇల్లు కట్టావురా అంటే వాడు అవునండి కట్ట, కానీ వాడికి ఈఎంఐలే ఉంటాయి తప్ప వాడికి ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేడు. సో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు వాళ్ళ నీ ఒరిజినాలిటీ ఎంజాయ్ చేస్తూ నీ అచీవ్మెంట్ రీచ్ అవ్వడమే సక్సెస్. అలా ఉండడానికి ట్రై చేయి. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఇవాళ ఓపెన్ ఫోరంలో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకాయని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు చెప్పిన సమాధానాలు ఇక్కడ ఈ రూఫ్ కింద ఉన్న వాళ్ళకి కాకుండా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడేవి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమంత్. సో ఇది ఇవాళ్ళ ఎవిస్ హాస్పిటల్ సమర్పించు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.